तो चेष्टा समस्त भक्तों का स्वागत अच्छे रोजी कार्तिक मासम शुभ सदर्भंग कृष्णु दामोदर स्वरूप की कार्तिक मासम दीपम तो पूजन जरूरत कहीं मन कृष्णु पूजे मुझे कृष्णु एवर तेजे अभी चला मुख्यमंत्री विषय భౌతికంగా కూడా మనము ఎవరికన్నా సన్మానం చేస్తే ఎందుకు చేస్తాం? ఇప్పుడు మీకు ప్లాస్టిక్ చీరలోని నాకు మీకు సొఫ పెట్టింది ఎందుకు గౌరవించడం ప్రశ్న అది. మీకు ప్లాస్టిక్ చీరలో నాకు మీకు సొఫ ఎందుకు? ఎట్లా గొప్ప? అవును సింపుల్ ఎవడే మీ అలా తేడా ఉంది. నాకు రెండు కొమ్ములు లేవు, ఈకేళ్ళు లేవు, తోకలేదు, పిలుకుంది అంతే. కనుకనే మనము ఒక వ్యక్తిని గౌరవిస్తున్నామంటే ఏం చూసి గౌరవిస్తాం? ఇప్పుడు చాలా ఇప్పుడు మీరే కాకుండా భౌతికంగా కూడా ఇప్పుడు ఒక ఫిల్మ్ యాక్టర్ వస్తాడు అవునులేదా, ఒక ఫిల్మ్ యాక్టర్ వస్తాడేమో, రాజకీయ నాయకుడు వస్తాడేమో, స్పోర్ట్స్ పర్సనాలిటీ వస్తాడేమో. మన అందరూ చేస్తాము ఇప్పటి సమయంలో కూడా. సరే సరే, మేము చిన్న ఉన్నప్పుడు ఒక చిన్న పేపర్ సరిపోతుంది ఏం లేకపోతే ఎందుకు? ఆటోగ్రాఫ్, ఒక ఆటోగ్రాఫ్ కావాలండి. తెలుసు, మేము చిన్న ఉన్నప్పుడు మా బాంబేలో మా ఇంటి షూటింగ్ నడిచినట్టు మూడు రోజులు షూటింగ్ వీటిలో జస్ట్ ఆటోగ్రాఫ్ కోసం మేము అంత రష్ చిన్నపిల్లలు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక చిన్న డైరీ ఉంటుంది కదా, ఆ డైరీలలో పోయి సంతకం, ఆ డైరీ ఎక్కడో, ఆ పేపర్ ఎక్కడో, ఆటోగ్రాఫ్ ఎక్కడో తీసుకుని తీసుకున్నాం. చెప్పేసి ఎందుకు? వాట్ ద డిఫరెన్స్? హీఈస్ అ పర్సన్, యూఆర్ అ పర్సన్. అతడు ఒక వ్యక్తే, మనం ఒక వ్యక్తులమే. అతడు ఒక మానవుడే, మనొక మానవుడే. ఇక్కడ ఎందుకు మనం ఒక సాధారణ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి, సాధారణ వ్యక్తి వెళ్ళి అయ్యో ఎక్స్క్యూజ్ మీ సెల్ఫీస్ పడ్డావా అను? ప్రత్యేకించి ఈ వ్యక్తి ఎందుకు? ఎందుకంటే మనందులో లేని విషయాలు అతనిలో ఉన్నాయి. సింపుల్, ఈ ప్రపంచంలో ఉన్నాడు, నేను అతని ఫ్యాన్ని, నాకు ఇతను ఇష్టము లేదా? ఎందుకు ఇష్టము? సిద్ధాంతం తెలుసు మనం, వై వి బికమ్ ఫ్యాన్స్. మనందులో లేని విషయాలు, మనందులో లేని విషయాలు ఎదుటి వ్యక్తిలో కనబడితే ఒక సహజమైనటువంటి గుణం ఏంటి? వాస్తవంగా సహజమైన గుణం అంటే మనము ఆ వ్యక్తికి ఫ్యాన్లు అవుతాం లేదా? అంటే వాస్తవంగా ఫ్యాన్ అర్థం ఏంటి? పంకన. ఈ ఫ్యాన్ అనే పదం ఎక్కడ వస్తుంది? వాస్తవంగా ఈ పదం ఎక్కడ వస్తుంది? ఇంకా ఈ స్వభావం ఎందుకు ఉంది? రెండు విషయాలు తెలుసుకోవాల్సింది. ఒక వ్యక్తిని చూసి, గొప్ప వ్యక్తిని చూసి మనము ఆ వ్యక్తిని గౌరవించడం, సన్మానం చేసుకోవడం, మనం ఫోటో తీసుకోవడము, ఇవన్నీ ఎందుకు మనం అందులో ఉన్నాము? ఇది తెలుసుకోవాల్సింది. ఇంకా ఈ గౌరవించడం అంటే ఏంది? అది తెలుసుకోవాల్సింది. ఒక్క విషయం చెప్పినా అతనందులో ఏ ఇది ఉన్నాయో మన దగ్గర లేదు. ఇప్పుడు ఒక పేదవానికి ఒక ధనికుని చూస్తే అయ్యా అంటాడు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ధనం ఉంది, ఇతని దగ్గర. తో వాస్తవంగా గౌరవము, సన్మానము చేయడము ఇది మన స్వభావము. కానీ ఇప్పుడు దాని ఒక వికృత, దాని అపోజిట్ స్వభావం ఏంది? ఈర్ష్యపడు. ఒకవైపు గౌరవించడము, ఇంకోవైపు ఈర్ష్యపడు. మనం గౌరవిస్తాము కానీ దాంతోపాటు ఈర్ష్య కూడా చెప్తాను. ఇది తెలుసు రెండు, వి రెస్పెక్ట్ అండ్ వి ఎనిమీ. మన దగ్గర లేని విషయం పక్కన వీళ్ళు మంచిగా ఉంది అది భౌతికంగా గౌరవం కంటే ఎక్కువ ఈ విషయం నచ్చింది. ఆల్వేస్ ఎనిమి.
సో వాస్తవం చెప్పే విషయం ఏంటంటే ఈ స్వభావం అన్నందులో ఎందుకు ఎందుకుంది? ఏ స్వభావం? ఈర్ష గాని సన్మానం చేసుడు కానీ. ఎందుకంటే మనమందరము ప్రతి ఒక్క జీవి జీవి యొక్క హరే కృష్ణ ప్రతి ఒక్క జీవి ఒక వాస్తవ స్వరూప స్థితి ఇటర్నల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ వాస్తవమైన స్వరూప స్థితి ఏంటి ప్రతి ఒక్క జీవికి? జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. జీవుది నిజ స్వరూపం ఏంది? కృష్ణుని యొక్క నిత్యదాసుడు. ఇప్పుడు మనం కూడా ఆఫీస్లో పనిచేస్తున్నాం, అక్కడే పనిచేస్తున్నాం, మనం దాసమే కదా, అవును కదా? కానీ దాసత్వం ఎన్ని రోజులు? కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు. నిత్యమా? నిత్యం కాము. ఇంకా నిత్యం కూడా ఇష్టపడపడము. ఇష్టపడతావా? మనం నిత్యం కూడా ఇష్టపడము. కానీ జీవుని స్వరూప స్థితి ఏంది? నిత్యదాస్, ఇటర్నలీ ఆల్వేస్ కృష్ణ యొక్క దాసుడు. తో దాసుడు చేయాల్సింది ఏంది? స్వామిది స్వామిని గౌరవించుడు, సేవించుడు. ఇది స్వరూప స్థితి. తో కనుకనే తన నిజ స్వరూపంలో ప్రతి ఒక్క జీవుడు వాస్తవంగా కృష్ణుని వైకుంఠంలో గౌరవిస్తూ ఉంటాడు. ఇంకా గౌరవించడమే ప్రతి ఒక్క జీవాత్మది నిజమైన కర్తవ్యం కానీ స్థితి కానీ చేయకుండా. ఏ విధంగా అయితే కన్న పిల్లల స్వరూప స్థితి తల్లిదండ్రులను గౌరవించడు చెప్పబడుతుందా? అంటే ఇవాళ ఇప్పటికాల చెప్పబడుతుంది, ఇప్పుడు చెప్పబడుతుంది, ఇవి అసలు చెప్పే అవసరం లేదు. అమ్మ దయచేసి ఆ తిలకం బంద్ చేసి పెట్టు. మళ్ళీ అక్కడ ఇంటి కొట్టే ముందు పెట్టుకోరు, ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు డిస్ట్రాక్ట్ అవుతావు. ఐ కెన్ డిస్ట్రాక్టెడ్ ఆడియన్స్ ప్రశాంతంగా కూర్చుంటే చెప్పకపోతే మధ్యలో ఉల్లేసుడు, మధ్యలో జోకులు వేసు, మధ్యలో ఉల్లేసుడు. నేను ఎప్పుడప్పుడు నవ్వు మీ అంగా మీరు నవ్వకుండా. ఏ పని చేసినా సాంగత్యం అంటే ఏంది? సత్సంగం అంటే ఏంది? ఏ కార్యం చేసినా సాంగత్యం లేదు. నవ్వుతే అందరూ ఒక్కే నవ్వుదాం, పాడితే అందరూ ఒకే పాడదాం, ముచ్చట పెడితే అందరూ ఒకే ముచ్చు పెడతాం. కానీ మధ్య డిస్టర్బెన్స్ అది. అయితే జీవుడు వైకుంఠంలో నిత్యముగా కృష్ణుని సేవిస్తుడు, కృష్ణుని గౌరవిస్తుడు. అదే పని, మళ్ళీ దానికి అంతం లేదు. ఎందుకంటే వైకుంఠంలో టైం లేదు, వైకుంఠంలో టైం అన్న విషయం లేదు. ఈ భౌతిక లోకంలో టైం ఉంది కాబట్టి దెర్ ఇస్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్, అవునా? నిన్న ఇవాళ రేపు, ఎందుకు సమయం ఉంది కాబట్టి. కానీ వైకుంఠంలో సమయం అన్నది లేనిలేదు, సమయం దగ్గర స్థలం లేదు. తో కనుకనే నేను నేను చేస్తే ఇలా చెయ్యను, లేకుంటే ఇలా చేస్తున్నా రేపు చెయ్యను, అబ్బాయి ఇంకేంటి నొద్దులు అనే విషయం ఉండదు కదా, ఆ విషయం ఉండదు. ఇంకా జీవుడు భగవంతుని సేవలో ఇంత ఆనందం వహిస్తాడు. ఇప్పుడు మీ కదా, మీ జాబ్లో మీ ఓనర్ లేక మీ బాస్ సర్వసాధారణంగా అందరికీ ఒక 20-30 వేలు సాలరీ ఇస్తే మీకు నెలకు 4-5 లక్షలు ఇవ్వండి. అందరికీ సాధారణంగా 20-30 వేలు వచ్చేది సర్వసాధారణంగా, కానీ మీకు ప్రత్యేకించి నెలకు 5 లక్షలు ఇస్తుండు. అటువంటి జాబ్ వదిలిపెట్టలేదు, వదిలిపెడతారా? సాత కాకుండా కానీ చేస్తామని పోతారు, చెయ్యరు, సాధన లేదరు. నేను కూడా సాత కానట్టున్నా, సాత కాకుండా కానీ
పోవాలి, కనీసము హాజరు కూడా రావాలి. ఇంకా ఇది ఫస్ట్ విషయం. ఇంకా ఓరెత్తుడు నువ్వు ఏ పని చేసే అవసరం లేదు, నువ్వు కేవలం వచ్చి కూర్చుండు, వచ్చి సంతకం పెట్టు అంతే, నీకు 5 లక్షలు ఇస్తా. అప్పుడు ఏమంటాము, అచ్చి సంతకం వచ్చి సంతకం పెట్టుకునేది ఈయనే ఉంటా, అచ్చులు పోడేందుకు, అచ్చులు పోడేందుకు నేను ఇక్కడే కూర్చుంటా కదా. మీరు కేవలం నా సాలరీ ఇస్తా ఉంది, ఈ 5 లక్షలు సాలరీ ఏమిస్తుంది, మనకు ఒక రకమైన ఆనందం కలిగిస్తుంది. ఇప్పుడు 25,000 సాలరీ ఉన్నవా అని ఇప్పుడు ఆనందం వస్తుంది, అవునులేదా? కానీ 5 లక్షల సాలరీ వచ్చిన ఆనందము వస్తుందా? మరి అప్పుడు జస్ట్ ఏం పని, సంతకం పెట్టుడే, ఇదేమంతా ఏసీ రూపంలో కూర్చుండే, ఎవరు ఇష్టపడదు? ఇప్పుడు అనిపిస్తుందా అబ్బా ఇంకేం నేను జాబ్ చేయాలా అంటమా, కొంచెం సాధన అయితే లేదు, నేను రిటైర్మెంట్ తీసుకోవాలి అంటమా? ఎదుటి వ్యక్తి రిటైర్మెంట్ తీసుకొని చెప్పినా కానీ ఏ నేను చేతులు మంచిగా సార్ ఇంకేమైనా, ఇప్పుడు నేను కదా నా పీజీ చేసేటప్పుడు నా ఆర్థోపెడిక్ చేసేటప్పుడు నా హాస్పిటల్ ఇది రైల్వే హాస్పిటల్ ఉండే, యాక్చువల్లీ మొత్తం రైల్వే ఎంప్లాయీస్. నేను చేసిన ఫస్ట్ సర్జరీ, ఫస్ట్ సర్జరీ ఫ్రాక్చర్గా చేసిన, అంటే ఇంత ఫస్ట్ క్లాస్ నేను స్టడీ చేసిన, ఆపరేషన్ తర్వాత ఎక్స్రే పెడితే ఇందులో నేను ముందు అద్దితాము తర్వాత దిత్తాము సెట్ అయిందా లేదా సరే, కానీ పోస్ట్ ఆప్ అంటే ఆపరేషన్ తర్వాత ఎక్స్రే అయితే ఆ ఫ్రాక్చర్ లైన్ ఎక్కడో కనబడలేదు. అంత ఫస్ట్ క్లాస్ స్టడీ చేసిన ఫస్ట్ సర్జరీ, మా బాస్కు ఖుషి అయిపోయాడు, అది ఏం స్టడీ చేసిన ఈ సప్రోట్ అవుతుంది కొట్టే కొట్టుకుంది. కనుకనే మా బాస్ అప్రిషియేట్ అరే ఫస్ట్ క్లాస్, కానీ కానీ నేను ఫస్ట్ క్లాస్ సర్జరీ చేసిన కానీ ఆ రిజల్ట్ 0 అయింది, 3rd క్లాస్ అయిపోయింది. ఎందుకంటే ఫ్రాక్చర్ అయింది సర్జరీ చేసిన, దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది ఆ వ్యక్తికి? మూమెంట్ ఉండాల్సింది కదా, ఆ వ్యక్తి నార్మల్ కావాల్సింది. కానీ వీడు వీడు ఆపరేషన్ అయిన తర్వాత ఆ చేతులు ఇట్లా పెట్టుకున్నాడు, ఫిజియోథెరపీ చేయాలి చేసుకోలేదు, ఏమైంది జాయింట్ స్టిఫ్ అయిపోయింది, మూమెంట్ అయితే లేదు. తన బాస్ అన్నాడు, నువ్వు చేసిన సర్జరీ ఫస్ట్ క్లాస్ ఉండే, కానీ వీడు దాన్ని 3rd క్లాస్ చేసేసింది. ఎందుకంటే చూసే వాళ్ళు ఏం చూస్తారు, లోపల సర్జరీ ఎంత మంచిగా అయిందో తెలుస్తుంది, బయట చేయని మూమెంట్ ఎంత మంచిగా అవుతుందో, అవును లేదా? లోపల బొక్క సరిగా అతుకున్నదా లేదా ఎనక ముందు అయిందా, కానీ మూమెంట్ ఫస్ట్ క్లాస్ ఉండేవాడు, అరే వా ఏం సర్జరీ చేసిన డాక్టర్ పేషెంట్ బాగా నార్మల్ అయిపోయింది చేయి మూమెంట్ మంచి అడుతుంది, కానీ వింది మూమెంట్ రాలేదు. ఎందుకు ఎందుకు కదిలేదు? మరి ఎవరు ఇష్టపడరు కదిలించడం? ఎవరు అనిపిస్తారు నా చేతిలో ఉందా ఇలా కలవని ఇష్టపడతారా? కానీ ఎందుకు పెట్టుకుని చేయట్లా వాడు ఆన్ డ్యూటీ ఇంజర్ అయ్యిండు, వాడు డ్యూటీ ఉంటే పడిపోయిండు ఆన్ డ్యూటీ. ఎందుకంటే వాళ్ళ ఆన్ డ్యూటీ, ఇప్పుడు ఏ ఎంప్లాయీస్ అని ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రైల్వే ఎంప్లాయీస్, నేను చేసిన రైల్వే ఎంప్లాయీస్ ఆన్ డ్యూటీ నువ్వు ఇంజర్ అయినావంటే వాళ్ళ ఒక్కడే ఫోకస్ ఉంటుంది, అత్తకత్తనే సార్ ఆ ఫైల్ పిలిద్దు ఏమి రాయు, పేషెంట్ హ్యాండిక్యాప్, పేషెంట్ పనిచేయలేదు, ఇది మీరు ఎంబడ పడతారు, వాళ్ళు కాలు మొక్కుతారు, ఫిజికలీ డిజేబుల్డ్, ఈ డాక్టర్ సంతకం పెట్టిండా ఫైల్ మీద ఏమవుతుంది, వన్కి ఆన్ డ్యూటీ కాబట్టి లైఫ్ టైం పెన్షన్ వస్తుంది, అవునలేదా? కొడుకునో బిడ్డనో భార్యనో జాబ్ మీద ఎక్కిస్తారు, ఉండేదానికి గవర్నమెంట్ ఇల్లు చేతకలేకపోతుంది, ఇవన్నీ లాభాల కోసం వాళ్ళు ఏం చేస్తారు?
ఒక చేతి పోయినట్టే కానీ నా కొడుకు జాబ్ లేదా నాకు నెలకు పెన్షన్ రావాలా, ఇది ఒక కేసు. ఇప్పుడు కొన్ని పేషెంట్లు ఉంది ఎంప్లాయీసే కానీ ఇంటికి పడుతున్నారు, ఆన్ డ్యూటీ కాకుండా. సో మేము చెప్తుంటే మీరు 6 వారాలు రెస్ట్ తీసుకోవాలి, వాడు 2 వారాలకి సార్ ఎవరు ఠీకే మీకు ప్రాబ్లం కదా, వచ్చా మీరు చల్లరా మీరు రాయి. ఎందుకు? ఎందుకంటే వాడు 6 వారాలు రెస్ట్ తీసుకోవాలంటే వాడు ఆఫీస్కి 6 వారాలు పోడు సెలవు, 6 వారాలు పోకపోతే నెల సాలరీ అవుట్. కనుక ఏంటాడు వాడు వారంకే ఫిట్ అయిపోతాడు. వీలు ఆన్ డ్యూటీ ఇంజర్ అయిన వాళ్ళు ఒక్కడే మాట్లాడు సార్ ఖాళీ ఫైల్ పిలిక్తో అన్ఫిట్, ఈ ఒక్క శబ్దం అన్ఫిట్. మేము రాకపోతుంది ఎందుకంటే మేము రాసినామా మా మీద పెద్ద కేసు, ఎట్లా అన్ఫిట్ ఎందుకు చెప్తున్నా నేను విషయం ఎందుకు చెప్తున్నాను. వైకుంఠంలో ఇంత ఆనందం ఉంటుంది ఈ వ్యక్తికి ఎన్నడు నేను ఈ డ్యూటీ మీదకి వెళ్ళి దిగాలి, నేను సేవ చెయ్యొద్దు, అబ్బా ఇంతనా, అబ్బా ఇంకెన్ని రోజులు, అబ్బా సాలు అనే విషయం ఉంటుంది. ఆన్ డ్యూటీ కదా, ఆన్ డ్యూటీ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ సచ్ బ్లిస్. అంటే భౌతికంగా దాన్ని మనము ఊహించలేము, ఇంతనా, కిలోనా, 2 కిలోల, 1 సంచ, 5 సంచుల, దాన్ని మనము భౌతికంగా ఇంట్లో కూడా ఆనందాన్ని ఫీల్ చేయలేము. భౌతిక విషయాలు లేవు అక్కడ, నిజంగా సమయమే లేదు అక్కడ, టైం అన్నది వైకుంఠంలో లేని లేదు. తో కనుకనే జీవుడు నిత్యముగా ఇంత దివ్యమైన ఆనందం అనుభవిస్తుంది కృష్ణుని సేవల. కానీ ఎప్పుడైతే ఆ ప్రేమ ఆ సేవా భావము అది ఈర్ష్యలా మారిపోతుంది, ఈర్ష్యలా మారుతుంది. ఎందుకంటే జీవుడు కృష్ణ భగవాన్ యొక్క తటస్థ శక్తి నుండి ఉద్భవించింది. కృష్ణుని అనంతమైన శక్తులు ఉన్నాయి, కృష్ణునికి అనంత శక్తులు ఉన్నాయి కదా. కానీ అనంతమైన శక్తులపైకి 3 ముఖ్యమైన శక్తులు ఉన్నాయి, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, ఇంకా తటస్థ శక్తి. 3. అంతరంగ శక్తి శ్రీమతి రాధారాణి, బహిరంగ శక్తి దుర్గాదేవి. ఇప్పుడు ఈ అంతరంగ ఇంకా బహిరంగ ఇది ఒక్కటే కాయిన్ చిక్కుబోతు అన్నట్టు, ఒక్కటే చిక్క కానీ ఒకవైపు ఏముంది హెడ్స్, ఇంకోవైపు బొత్తు చిత్తు ఇంకా బొత్తు. సో భక్తులకు ఆ భగవంతు శక్తి శ్రీమతి రాధారాణిలా కనపడుతుంది. అంటే వాస్తవంగా రాధారానే, కానీ ఆ భగవంతుని అంతరంగ శక్తి నాస్తికులకు దుర్గాదేవి చతుర్ దశభుజ రూపంలో ప్రకటిస్తుంది. 10 దిక్కులకు వెళ్ళే 10 దిక్కులు ఉన్నాయి కదా, ఉన్నాయి 10 దిక్కులు తెలుసా, దిక్కులు మనకు ఒక్కడే తెలుసు, మనకేంది నాకే దిక్కులే అండి, ఒక్కడి దిక్కు తెలుసు. మరి ఎన్ని దిక్కులు వెళ్తుంది కానీ నాకే దిక్కు. నార్మల్లీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, మళ్ళీ నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్, ఇంకా ఎన్ని కింద మీద దశ దిశలు. కనుకనే దుర్గ ఏం చేస్తుంది, దశ భుజాలతో జీవులను ఎక్కడికి తప్పించకూడదు. జైలు లాగా పెద్ద గోడలు కడతారు కదా, చూసారా కనిమ జైలు, దాని గోడలు చూడకూడదు, ఎంత ఎత్తుంటాయో మీ కంపౌండ్ వల్ల కాదు, 5-6 ఫీట్లు, అది 20-25 ఫీట్లు ఉంటాయి. ఎందుకు ఎవరు అలాగే తప్పించకూడదు. తో కనుకనే దుర్గాదేవిగా బాధ్యత ఇచ్చింది భగవంతుడు, దైవీయ శగుణమై మమ మాయా దురత్యయ. ఎవడ అధ్యయనం కొనిపెడుతుంది, దైవేశ గుణమై మమ మాయా, నా మాయాశక్తి ఎటువంటిది, దురత్యయ, ఆమెను దాటేసుడు, ఆమెను లాగేసి పోడు, దుంగిపోడు, దురత్యయ, అసాధ్యం, అసఖ్యం అని చెప్తుండు. ఎందుకంటే 10 దిక్కులు ఉన్నాయి కదా, 10 భుజాలతో ఏం చేస్తుంది,
మరి దుర్గాదేవి చేతిలో అన్ని ఆయుధాలు ఆయుధాలు ఉంటాయి కదా ఇప్పుడు ఎవరు స్వామి దుష్టులు ఎవరు అది ఇంపార్టెంట్ మనకు ఆ దుష్టు మహిషాసురు కోసం ఆ మహిషాసురే మన అందులో మనమే మహిషాసురులము అక్కడ ఉన్న బొమ్మ మనదే ప్రతినిధిత్వం వహిస్తుంది అక్కడ దట్ ఈస్ రిప్రజెంటింగ్ అస్ ఇట్ ఈస్ నాట్ మహిషాసుర ఓ దుర్గమ్మ ఆ మహిషాసురుని కొడుతుంది ఆ మహిషాసురు ముఖం కూడా మన ముఖం పెట్టుకోవాలి నేను అదే ఐఎమ్ దట్ నేనే అది కనుకనే ప్రతి సమయం ఎట్లయితుంది దుర్గాదేవి త్రిశూలంతో పొడుస్తున్నావు లేదా త్రిశూలంతో పడుతుంది మెయిన్ దుర్గాదేవి ఆయుధం మీద త్రిశూలం ఉంది మిగతా కత్తి గద్ద ఇవన్నీ వేరే వేరే విషయం ఉంది త్రిశూలం త్రీ అనేది మూడు శూలం అనేది ముళ్ళు కొచ్చటి దాని వస్త్రను ముళ్ళు అంటారు శూల సంస్కృతం ముళ్ళును శూలు అంటారు తో ముళ్ళు ఉండే త్రిశూలం దాన్ని బట్టి పడుతుంది త్రిశూల అదేంది త్రీ ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక క్లేశం ఈ మూడు క్లేశంలు సో దుర్గాదేవి ఏం చేస్తుంది ఎప్పుడు ప్రతి ఒక్క జీవికి భౌతిక లోకంలో ఆ క్లేశంలు కలిగిస్తుంది అందిస్తుంది ఆది దైవిక ఆ దైవిక క్లేశం అంటే ఏంది దేవతల ద్వారా వచ్చిన క్లేశంలు ఎండాకాలం వర్షపడది చలికాలం వర్షపడది వర్షం లేకపోతే వర్షపడది వర్షం ఉంటే వర్షపడది నన్నేంది నాకు వర్షపడలేదు అదో క్లేశమే కదా క్లేశం అంటే ఏంది బాధ ఇస్ ఇట్ నాట్ తో ఎవరు ఇస్తున్నది దేవతలు తో దేవతల ద్వారా అందించిన బాధలను ఆది దైవిక క్లేశం అంటారు రెండోది ఆది భౌతిక మన చుట్టుపట్టు మన అందుబాటులో ఉన్న జీవుల ద్వారా అదో దోమ కావచ్చు ఒక్కొరున్న వైరస్ కావచ్చు లేక మన పక్క పొర మన నేబర్ కావచ్చు లేక మనమే కావచ్చు ఇతరుల కోసం మనం మన ఆకలి ఊడ్చి ఆ చెత్తను పక్కకు నింటుకుని వారెత్తాం పరిస్థితి అలవాటు ఉందా లేదా చీపిసుకోరా అటు సగం ఇటు సగం పక్కనండి ఇక వాళ్ళు ఏమి సార్ వాళ్ళు ఇటు అటు ఆ చెత్త అంటే ఇటు అలాంటి వాళ్ళు ఆ చిత్రం అవసరం అటువంటి ఇటువంటి మా పరిస్థితి టేబుల్ టెన్నిస్ బాల్ లాగా అయిపోతుంది చిత్రాలు ఆలోచిస్తాను సార్ సో కనుకనే ఆది భౌతిక ఇతర జీవుల ద్వారా లేకుంటే ఇప్పుడు ఇట్లా తీసుకున్నాకో మీరు వారి సైట్ వరకు ఐదు ఇది నా ఫ్లైట్ టికెట్ ఎందుకు బ్యాగ్లో ఎన్ని రోజులు వచ్చింది నేను ఇక్కడే వేసిన మనం ఎందుకు ఇప్పుడు పక్క వాళ్ళు ఎప్పుడు చూసిరా తిడతారు అది ఫ్లైట్లో పోయినట్టు భక్తిలో పోయి స్పెషల్ బాగా ఫ్లైట్లో ఎదుగుతున్నాను ఫ్లైట్ ఇక్కడ రాసాను మమ్మల్ని ఇది మన అలవాటు వాళ్ళు కింది వర్గములు కానీ పై వర్గం అది గుణం మాత్రం పోదు దోమచ్చి కొడుతుంది కరోనా అవుతుంది ఒకరు ఒక మాట అంటుండ్రు ఒకరు ఏం చూపెడుతుండ్రు ఒక విధంగా చూస్తుండ్రు అదేంటి బాధైతే లేదా అత్త ఎంత ప్రేమ తెలిసినా కానీ అత్తది శబ్దం కోళ్ళకి ఎట్లా నడుతుంది అందరు నవ్వుతుండ్రు అందరు ఎక్స్పీరియన్స్ ఉంది కదా తర్వాత పొజిషన్ చేంజ్ అవుతాయి ఈ కొడలు కొత్త అవుతుంది ఇక ఇప్పుడు అనుకుంటురా అయ్యో నేను ఎంత కఠినంగా వెళ్తే మా దేని కొడల్ని ప్రేమ తిల్లాలని లేదు నేను అనుభవించిన కదా వీళ్ళప్పుడ సాడిస్ట్ మెంటాలిటీ ఎటువంటి మెంటాలిటీ ఇది సాడిస్ట్ ఇదేమంటారు ఆది భౌతిక అర్థమైంది అర్థం చేసుకోవాలి ఆది దైవిక ఆది భౌతిక ఈ రెండు తట్టుకోవచ్చు ఈ రెండు తట్టుకోవచ్చు ఆది దైవిక తట్టుకోవచ్చు ఆది భౌతిక తట్టుకోవచ్చు కానీ ఈ రోజులల్లా అందరికంటే కఠినమైనది ఏంది ఆధ్యాత్మిక అంటే ఏంది తన మనస్సు ద్వారా కలిగించిన క్లేశము ఈరోజు ఇద్దరు తగిలి ఒక్కరికి ఇదే బాధ ఉంది ఇద్దరు తగిలి ఒక్కరికి ఇదే బాధ ఉంది
ఇప్పుడు ఆది భౌతిక ఒక మాట అన్నారు అనుకోండి, ఆది భౌతికంగా బాగా క్లేశం ఉంటే ఒక మాట అన్నారు, కానీ దాని కింద ఏముంది? ఆది దైవిక ఉంది. ఎందుకంటే ఆది దైవిక కానీ లేక ఆది భౌతికం కానీ ఈ రెండు బయట ఉన్నాయి. వర్షం పడినా కానీ ఒకళ్ళ మాట ఉన్నా కానీ మనం బాధపడచ్చు, బాధపడకుండా ఉండొచ్చు, అవునలేదా? బాధపడచ్చు, బాధపడకపోవచ్చు, అది ఎవరు డిసైడ్ అవుతారు? ఆది ఆత్మిక మన మనస్సు ద్వారా వచ్చిన బాధ. యాక్చువల్లీ వాస్తవం బాధలు ఎవరు అనుభవిస్తారు? మనసు అనుభవిస్తుంది. ఇంకా మనము ఆ మనసుతో సంబంధం చేసుకున్నాం కాబట్టి ఆ బాధ మనకు అవుతుంది. ఇప్పుడు మీ కారు ఉంది, బైక్ ఉంది, ఏమైనా ఉంది, వాడు పక్కనే గీత గీసిపోయి బాధ అనిపించలేదా? ఎందుకు బాధ అనిపిస్తుంది? మీకు ఏమన్నా వాడు ఏ నీకేమన్నా నేను తాగిందా? పక్క పనులు పోతాడు, నీకు తాగిందా అన్నా? నీ కారు తాగింది, కారు తాగిందా? నీకేమో తాగాను. వాడు ఏమంటాడు? నాకేం బాగాలేదు, నాకు కాగేదా? మరి నీ కారు అంటే ఎందుకు అంటున్నాడు? కారు నొప్పి నొప్పి అయితే కారు ఏమైనా అయితే కారు నువ్వు ఎందుకుంటున్నావు? నీకు అనైందా? ఒప్పుడు అట్లా అంటే ఎందుకు మనం బాధపించదు? నిజంగా మా వాస్తవం మనకి ఏం కాలేదు, కారుకి అయింది. మనము ఆ కారుతో సంబంధం చేసుకున్నాం. ఏంది నాది? ఓకేలా ఆ నా అనే పదము వాస్తవంగా ఈ భౌతిక జగతంలో ఈ రోజు మీరు ఒక విషయం తెలుసుకోండి, ఈ భౌతిక లోకంలో భౌతిక జగతంలో అన్ని సమస్యలకు మూల కారణం ఏంది? ఈ ఒక్క పదము, రెండు అక్షరాలు ఎన్ఏ లేక తెలుగులో ఇట్లా ఒక దీర్ఘం, దీర్ఘం అంటారు కదా, ఆ దీర్ఘమే మీ జీవితంలో దీర్ఘం ఇస్తుంది. ఇక ఒక్క దీర్ఘం ఆలోచించండి, ఒక్క అక్షరము, ఆ అక్షరం మీద ఒక దీర్ఘము మన లైఫ్ని దీర్ఘం మార్చేస్తుంది, చక్కగా ప్లాన్ చేస్తుంది. ఈసీజీ నార్మల్ ఇట్లా ఉంటుంది, చూసారు ఈసీజీ? ఒకసారి ఇట్లా ఉంటుంది కదా ఈసీజీ, అట్లా అన్న అంటే ఏంది అయిపోయింది కథ పడిచిపోయింది. అట్లా దీర్ఘం ఏమి ఇట్లా మన అంతం చెప్తుంది ఏంది? నా ఇది నాది, ఇది నాది. నువ్వు నాదనేసరికి నీకు బాధ చాలుతుంది. ఇప్పుడు మీ కొడుకులే ఉండే జ్వరం రాని మీరు హాయిగా ఉంటారు, వాడు మంచిగా తిని పడ్డాడు జ్వరం వచ్చినవాడు, అవునా? మంచిగా ఇంజెక్షన్ వేసుకొని టాబ్లెట్ వేసుకొని మమ్మల్ని ఏం తింటారు అది తింటారు, వాళ్ళు ఏ మొక్క వచ్చి ఉందిరా అనిపించుకోవాలా? ఏం కావాలో తింటారు మంచి తింటారు, వాళ్ళు గురు కొడుకు మీరే అక్కడ లేచి మనకి సోయలేదు హాయిగా తిరగడు వాడు, మీరు లేచుకుని లేచుకోవాలి. ఎందుకు మీకు ఒక్క టెంపరేచర్ వేయలేదు, మీకు ఏం కాలేదు, కానీ జ్వరం వచ్చినాడు తిని పంటుడు, మీరు జ్వరం రాలని ఉపాసం అని కూర్చుంటారు. ఎందుకు? మరి ఇద్దరు జ్వరమొస్తుంది ఎందరికేంది? మీ తోటి కొడుకు కొడుకులుగా మీ బావ కొడుకు జ్వరం రాని మీరు కూర్చుంటారు కదా, బయట ప్రపంచం ఇస్తుంటుంది కూర్చుంటావా? ఏదో ఒకసారి వదిలేస్తున్నా అంతే. ఎందుకు? ఫార్మాలిటీ. కానీ కన్నోళ్ళకు రెండు వేరే వేరే దేహాలు, రెండు వేరే దేహములు, కానీ దేహంలో కనెక్షన్ ఏముంది? నా అనే కంటికి కనిపించినటువంటి వస్తువుతో మనం కనెక్ట్ అయి ఉన్నాము. ఏంది? నా కొడుకు, నా కారు, నా ఇల్లు, నా ఇది, నా అది, ప్రతి ఒక్క విషయం. ఇంకా అదే మనం బాధ కలిగిస్తుంది. కనుకనే ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంది? ఇక ముఖ్యంగా కృష్ణ చైతన్యం అంటే ఏంది? ఈ నాదాన్ని నా అనుడు, అర్థమైందా? తెలుగులో నా అంటే ఏంది? నాది. హిందీలో నా అంటే ఏంది? నా నుండి నా వరకు ఎక్కడికి రావాల్సింది? ఇది నాది అనే భావం నుండి ఇది నాది కాదు. ఇప్పుడు ఆ స్థాయికి వచ్చేస్తాము,
అప్పుడు జీవాత్మ అనుభవించే ఆనందము దాన్ని మనం పోల్చలేదు. నా నుండి నా వరకు, ఇదే కృష్ణ చైతన్యం. మీకు చాలా పెద్ద సిద్ధాంతం తెలుసు, ఒక్కడే సింపుల్ వర్డ్, నా నుండి నా వరకు. వీళ్ళ కదా మొన్న మల్లికార్జున్ కామ్ హైట్స్ లా బిలీవ్ మల్లికార్జున్ హైట్స్ లా ఏ విషయం చెప్పినా బజ్జి ఇంకా ఉంది. కనుక ఈ రోజు కోసము నా నుండి నా వరకు ఇదే విషయం ఉంది. కనుకనే ఈ నా ఎక్కడ వస్తుంది, స్టార్టింగ్ నా ఎక్కడ వస్తుంది, అది ఆది ఆత్మిక ఆధ్యాత్మిక. ఎందుకంటే మనస్సు బాధపడేది ఈ నా నుండే. మనసు బాధపడేది మనసు యొక్క అనుభవము, ఇది నా నుండి స్టార్ట్ అవుతుంది. మనసు చెప్పిన రోజు మనసు ముప్పలు ఇస్తుంది, ఎప్పుడు ఆలోచిస్తుంటుంది, అనుభవిస్తూ ఉంటుంది, ఇంకా ఒప్పందం చేస్తూ ఉంటుంది. ఈ అనుభూతి అయితే ఉందో ఇది బాగా డేంజర్. ఎందుకంటే అనుభవాల మీదకెళ్ళే ఒప్పందం జరుగుతుంది. సో మనకు ఒక మాట అన్నారు, మనం బాధపడచ్చు పడకపోవచ్చు, కానీ బాధ పడిపించడం బాధ పడిపించకపోవడం ఏ పని, మనసుది పని. ఎట్లా, నా అంటే బాధపడతావు, నా అనకపోతే బాధ. ఈరోజు ఇత్తటి లోకంలోకి ఈ రోగం ఉంది. ఏంది? ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక. ఎందుకు? ఎందుకంటే ఎవరి మనసు కూడా గట్టిగా లేదు, బలహీనమైన మనసు ఉంది. కొంచెం ఇట్లా ముడితేనే ఇట్లా రాసి ఉంది, హ్యాండిల్ విత్ కేర్, రఫ్ అండ్ టఫ్ అని మనసు లేదు. ఎటువంటి మనసు ఈరోజు? హ్యాండిల్ విత్ కేర్. సునీత ఇట్లా ముడితే వేస్తుందంటది, ఇట్లా ముడితేనే ఎలా క్రాకెత్తదా, అట్లా ఏముంది. కనుక ఈరోజు జనాలతో మాట్లాడంటే కష్టం. ఎందుకంటే మనం చెప్పిన మాటను మనం ఎంత ప్రేమ కొద్ది ఎంత వాళ్ళ శ్రేమ చెప్పినా కానీ ఆ ఎదుటి వ్యక్తిని ఎట్లా వింటాడో ఎట్లదని అర్థం చేసుకున్నాడో మళ్ళీ ఎట్లా రియాక్ట్ అవుతాడో చెప్పలేదు. ఇదంతా ఈ ప్రాసెసింగ్ చేసేది ఎవరు? రియాక్ట్ అవడు ఎవరి బాధ్యత? మనసుది బాధ్యత. మనసు దాన్ని ఏం చెప్తుంది? ఒక విధంగా ప్రాసెస్ చెప్తుంది. ఇప్పుడు కదా పెన్న మీద దోశ పిండి పోతే అదే పిండి, కొంచెం దొడ్డు పోతే ఉత్తప్ప అంటారు, సన్నం పోతే దోశ అంటారు, ఇంకా సన్నం పోతే మైసూర్ దోశ అంటారు. బాంబేలో ఎక్కడ లేదు పేపర్ దోశ. ఎస్, పేపర్ దోశ ఉండదు. మరి అదే పిండి, కానీ ప్రాసెసింగ్ ఎట్లా ఉంది? కొంచెం దొడ్డు, కొంచెం మీడియము, కొంచెం సన్నం. దాన్ని బట్టి వేరే వేరే బయటపడుతున్నాయి. అదే పెన్న మీదకి వెళ్ళి అదే చెంచతోని అదే వ్యక్తి అదే అగ్గి అదే పెన్న అదే పిండి అదే చెంచ అది గంటే ఇంకా అదే వ్యక్తి ఎట్లా రిస్పాన్స్ వస్తుంది? వేరే అవుతుంది. దేని మీద ఉంది అది? ప్రాసెసింగ్. ఈ మనసు మన జీవితం అవుతుంది, ఒక పరిస్థితిని ఒక మాటను ఏ విధంగా ప్రాసెస్ చేస్తుందో దాన్ని బట్టి మన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఉంటాయి. ఇంకా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవుతుందో మనం దాన్నే జీవితం అనుకుంటాం. ఇక అట్లా తయారైపోతాము, అటువంటి సాంచలు పడతాం. ఇక ఆ సాంచలు పడేసరికి ఇక మట్టి అవుతుంది, అటువంటి బొమ్మ తయారు ఇట్లా అవునా. మట్టి మట్టే, ఆ మట్టితో మనము వినాయకుడు చేయొచ్చు, మట్టితో దృఢమ చేయొచ్చు, మట్టితో శివుడు చేయొచ్చు, మట్టితో ఒక ముద్ద చేయొచ్చు అవును. అదే మట్టి, కానీ ఏ సాంచలు పడుతుందో ఏ చెట్లు వస్తుందో దాన్ని బట్టి అటువంటి విగ్రహం తేరుతుంది. అదేవిధంగా మనం మన జీవితంని జీవితం యొక్క మట్టిని ఎటువంటి మైండ్ సెట్ సంచరిస్తామో అటువంటి మన వ్యక్తిత్వం తయారవుతుంది. ఇది మన ఇటువంటి వాడు వాడు అటువంటి వాడు ఎందుకు వాడు అటువంటి సాంచలు పడ్డాడు. ఇదంతా మనందరం సమానమే, కానీ ఏ సాంచ? ఈ మనస్సు ఏ విధంగా ప్రొసెస్ చేస్తుంది. కనుకనే నేను కృష్ణ చైతన్య భగవద్ భక్తి చేసినాక ఏం లాభవుతుంది, నేను భగవద్గీత చదివితే ఏం లాభవుతుంది అనే ప్రశ్న వస్తే నీ సమాధానం ఇది ఉంది.
ఏంది నువ్వు సరైన సాంచల పడతావు నువ్వు మంచి సాంచల పడి ఎప్పుడు ఇప్పుడు మీ అందరూ ఎక్స్పీరియన్స్ ఉండేది ఇప్పుడు ఈ మగవాళ్ళందరూ మీ అందరూ మీ ఆడకట్టు కానీ మీ బిల్డింగ్లో కానీ మీ వాడలో కానీ మీరు వినాయకుని పెడతారు లేదా అలా మీరు కొంత కమిటీ మెంబర్స్ ఉండొచ్చు మీరు అందరూ షాప్లోకి వెళ్తారు వినాయకులు తయారు చేయగలరు అన్నీ వినాయకులే కదా ప్రతి ఒక్క విగ్రహం వినాయకు దేవి విగ్రహము కానీ మనం ఈ విగ్రహం చాలా చాలా అందం ముద్దు లడ్డు అంత ఎందుకు ఎందుకంటే అటువంటి సాంచల పడ్డది అది ఇప్పుడు అదే పిఓపి అదే మట్టి కానీ ఆ విగ్రహము చాలా బాగుంది అందం ఉంది ఆకారం మంచి ఉంది దానికి రేటు కూడా కొన్ని విగ్రహాలు ఉంటాయి సీరియస్ పోయిన ఇప్పుడు ఆడలు కదా అన్నీ చీరలే కదా అన్నీ చీరలే కదా కానీ లేదు మనం ఏం చెప్తాం ఆ సేల్స్ మంది నెత్తికరేస్తాం మనం గడ్డ అయితే అంటారు ఉన్న దుకాణం కాల్ చెప్తాము వాడు తీసి తీసి మేడం మేడం చేయడు లాస్ట్ అడు ఏం కావాలో చెప్పి ఉంటారు అన్నీ చీరలే కదా చీరలే ప్రయోజనం ఏంది పే కప్పుకోవడము ఇదే డిజైన్ ఇంత ఉండాలా మళ్ళీ పై బయట ఎండలు వేసుకొని చూస్తారు ఎట్లా కొడుతుంది లైట్లు వేరే కొడుతుంది ఎండలు వేరే కొడుతుంది అద్దం కూడా వేసుకు చూస్తాము ఇట్లా వేసుకుంటాము అట్లా వేసుకుంటాం తప్పు ఎట్లా కొడుతుంది ఆ సింగులు ఎట్లా కొడుతుంది కట్టుకుంటే ఎందుకు నాటకాలన్నీ ఇవన్నీ నాటకాలు గంట ఎందుకంటే ప్రాసెసింగ్ నడుతుంది అలా ఏం నడుతుంది ఆ చూసే విషయాల మీద మైండ్ కేవలం మనం చూ కళ్ళు చూస్తలేవు మనతో నేను చూస్తున్నా చూసుడు కాదు చూసుడితో పాటు నీ మనసులో ప్రాసెసింగ్ నడుతుంది దాన్ని బట్టి మనం ఎటువంటి చీర కట్టుకుంటామో ఎటువంటి కలరో ఎటువంటి డిజైనో దాన్ని బట్టి వ్యక్తి ఒక అందము కనబడతాడు అందగా అవునులేదు వ్యక్తి ఎంత అందంగా ఉన్నా కానీ ఒక నల్ల చీర కట్టుకుని పోని ఏం డిజైన్ లేని కాటన్ది లేక బతుకమ్మ చీర కట్టుకుని పోని నేను ఇప్పటిదాకా ఒక్కరోజు చూడలేను లైన్ పెడతారు అందరూ లైన్ కొద్ది కావాలి కావాలని చీరల కోసం ఆ రోజు తర్వాత ఏం చేస్తారు కర్టన్ కోసం కిచెన్ కడ శిల్ప కడతను కుట్టుకొని పరద వేసుకుంటారు అంతే ఎవరు కట్టుకోరు మరి కట్టుకోవచ్చు కదా అదే చీరే కదా ఎందుకు బట్టది క్వాలిటీ డిజైను కలరు నాకు నచ్చలేదు అన్ని బట్టలే ఇక్కడ ఒక బట్టకు వాల్యూ ఇంతుంది ఒక బట్టకి ఇంతుంది ఎందుకు అని చెప్తున్నా మీకు సరళ భాషలో అర్థం చేసుకుని జీతం అంటే ఏందో ఏ బట్ట మీద ఎటువంటి కలరు వేయడం జరిగిందో ఎటువంటి డై ఎటువంటి డిజైను దాన్ని బట్టి ఏమవుతుంది ఆ బట్ట అంతంగా తయారవుతుంది దానికి అంతే విలువ వస్తుంది అలాగే మన వ్యక్తిత్వంని మనం ఎటువంటి మనస్తత్వం సాంచలేస్తామో మన వ్యక్తిత్వం అట్లా తయారవుతుంది విధంగా అంతే విలువ వస్తుంది లేక విలువ రాకపోవచ్చు సో కనుగొనే భగవద్గీత ఏం చేస్తుంది భగవద్గీత మన వ్యక్తిత్వంని ఒక మంచి సాంచల లేకుండా సాంచలత తయారు చేస్తుంది చేస్తుంది ఈ మనసు ఒక సాంచ లాంటిది ఆ సాంచం ఇంత అందంగా తయారవుతుంది కేవలం ఏది పడ్డా కానీ అందగా ఇప్పుడు బట్టలు ప్రింట్ వేసేటోళ్ళు మెషిన్ ఫిక్స్ ఉంది కదా సాఫ్ట్వేర్ ఫిక్స్ ఉంది ఇప్పుడు కదా ముందుగా హ్యాండ్లూమ్స్ ఉంటాయి ఇప్పుడు ఏమైనా పవర్ లూమ్స్ ఇప్పుడు ఎందుకంటే సాఫ్ట్ లూమ్స్ సెట్ ఉంది సిస్టమ్ మీరు కాటన్ బట్టేసినా సిల్క్ పట్టేసినా ఏ పట్టేసినది దానికి అదే డిజైన్ పడుతుంది లేదా ఇంకా సిస్టమ్ సెట్ ఉంది సో భగవద్గీత ఇంకా కృష్ణ చైతన్యం ఏం చేస్తుంది సిస్టమ్ని స్టడీ చేస్తుంది దేనివల్ల అయితే ఏదొచ్చినా దాని మీద అందమైన డిజైనే పడుతుంది అదే డిజైన్ పడుతుంది అదే కలర్ వచ్చింది ఇప్పుడు కలర్ ప్రింట్ తీస్తే మీరు ప్లెయిన్ పేపర్ వేయండి లేకపోతే ఫోటోగ్రాఫీ పేపర్ వేయండి సేమ్ ప్రింట్ వస్తుంది కదా సేమ్ డిజైన్ అంటే పేపర్ సరిగ్గా లేదు మీరు సరే డిజైన్ రాదు అంటారు లేదు సాఫ్ట్వేర్ సెట్ ఉంది
సో భగవద్గీత విల్ సెట్ ద సాఫ్ట్వేర్ ఆఫ్ యువర్ మైండ్. ఏమిస్తుంది భగవద్గీత? మన మనసును సరిగా సెట్ చేస్తుంది. దేని వల్లైతే మనము ఉన్న విషయం ఉన్నట్టు చూడగలుగుతాము, ఇంకా దానివల్ల మనకు సరైన అనుభూతి కలుగుతుంది. సో ఈ ఆధ్యాత్మిక రోగం అయితే ఉందో ఇదేంటి, మన సిస్టమ్ సరిగా సెట్ లేదు. కనుకని ఎదుటి వ్యక్తి ఎంత మంచివని చెప్పినా, ఎంత ప్రేమ కొద్దీ మన శ్రేయం కోసం మన లాభం చెప్పాడు కదా, మన గిట్లు ఎందుకు అన్నాడు, మనకు అట్లా ఎందుకు అన్నాడు, నా మన కూడా అన్నాడు, నువ్వు ఇట్లా అన్నాడు, అట్లా కథ కథ కథలు చాలదే కానీ నాకు అంత లేదు ఇక చెప్పినా కదా. అత్త ఎంత ప్రేమకు తెలిసినా కానీ ఈ సాఫ్ట్వేర్ వేరే, ఎందుకంటే తెలుసు అత్త అంటే ఏంటో ఒక ఫిగర్ ముందే స్టడీ చేసుకున్నాం ఇక ముసల్ది కడుస్ కడ్డుది తెలుగులో చెప్పం కడ్డు కడ్డుంది ఇందులో కడుస్. అత్తగారి ఇంటికి వెళ్ళమలేదో పెళ్ళి తర్వాత ఆ మైండ్ సెట్తో పోయినాం. ఏంది అత్త పొజిషన్ అంటే ఏంది? కడుస్ కడ్డుది. అదే ఈ కడపలోకి వెళ్ళే తల్లిగారింటి కడపలో పెడితే ఇద్దరు ఆడలే కదా, అత్త ఆడిదే తల్లి ఆడిదే. కానీ బస్ ఇక అమ్మ పోతే ఇక అమ్మ ఊళ్ళో ప్రయాణం అన్నట్టు అటు పోతే ఇక అమ్మ మధుర మీద ఉంటుంది, అది కంఠం మీద ఉంటుంది, అది చెప్పే విధానం అమ్మ అత్త అదే కంఠము అదే శబ్దము అదే నోరు అదే నెలకి. ఎందుకు? మైండ్ సెట్. ఈమె నా తల్లి, ఆమె నా తల్లి అంటే చాలా ప్రేమ చూసినది, అత్త అంటే సాంచ తయారైపోయింది. ఇక సాంచలో ఏది పడినా కానీ అదే వస్తుంది, అదే సిస్టంలో ఏది వేయు అదే బయట. సో కనుకనే ఈ సిస్టమ్ని స్టడీ చేసుకున్నారు జీవితంలో ఎవరు ఈ సిస్టమ్ని స్టడీ చేసుకున్నారు వాళ్ళకు పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత విపరీతంగా ఉన్నా, ఎంత ఏమున్నా కానీ వాళ్ళకేం పరిపడదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ప్రతి పరిస్థితిని అదే ప్రింట్ ఎత్తారు. ఎందుకంటే వాళ్ళ సాంచ సెట్ ఉంది కాబట్టి వాళ్ళ మట్టి వత్తు లేక పిండి వత్తు లేక వాళ్ళ పిఓపి వత్తు ఏమన్నా వత్తు అందులోకెళ్ళి అంత అందమైన విగ్రహం బయటకు వచ్చేస్తారు. మనం చేస్తున్నాము మనకు అనిపిస్తుంది నేను మంచి మట్టి వాడితే మంచి విగ్రహం వస్తుంది, కాదు సాంచ సెట్ ఉంది కదా, సాంచ ఫిక్స్ ఉంటుంది, నువ్వు ఏమని ఇయ్యు అదే బయటపడుతుంది. సో కనుకనే నేను జపం చేస్తే, నేను భక్తునిగా మారితే, నా నేను నా జీవితాన్ని మార్చుకొని నేను ఈ భౌతిక నుండి ఆధ్యాత్మికం వస్తే వాట్ విల్ ఐ బెనిఫిట్? దట్ విల్ చేంజ్ యువర్ సిస్టమ్. నీ మనసుది ఒక సిస్టమ్, నీ వ్యవస్థను సెట్ చేసేది సాంచాలగా. అప్పుడు ఇక జీవితంలో ఏమన్నా కానీ అనుకూలం ఉన్నది ప్రతికూలం ఉన్నది వీఆర్ నాట్ అఫెక్టెడ్. ప్రహ్లాదు అఫెక్ట్ అయిందా? మనం అనుకుతాం ఇక బోన జీవితంలో బాగా బాధ ఉంది, ప్రహ్లాదంత బాధ ఉన్నాయా? ప్రహ్లాదంత అనుభవం అనుభవిస్తాం మనం? ఎవరన్నా కంచుట్లేసి లేవుతుండ్రా? ఎవరన్నా కొండ మీద నూకెత్తుండ్రా? ఎవరన్నా మనను విషం నాయిపిస్తుండ్రా? ఎవరన్నా పాములు తెల్లాలని నూకెత్తుండ్రా? ఏం కాగింది నొక్కించరా? మనం అంటే అబ్బోనో బాధలో బాధలో బాధలు చెప్పు, ఎవరైనా తొక్కుతుండ్రా? ఏం కాలు కింద తొక్కుతుండ్రా? ఏం బాధ మరి? మనం కొంచెం బాధతోనే జీవితంలో కదిలిపోతాము. ప్రహ్లాదు జీవితంలో ఎంత బాధలు, కొండ మీదకి నూకేసిండ్రు, ఏం కాలు కింద నొక్కిపించు, పాములు తేళ్లు ఉన్న స్థలంలో ప్రదేశంలో నువ్వు పరిచిండ్రు కుట్టి సావరాని వేడి వేడి ఉన్న కంచుడికి ఇచ్చిండ్రు. ఇంకా చివరికి ఏం సాధ్యం కాకుండా అన్ని విఫలమైనవి. చివరికి ఏమైంది? లాస్ట్ అటెంప్ట్ హోళిక, కాముడు అంటారు కదా కాముడు, హోలీ. ఈ హోళిక ఎవరు? హిరణ్యకశిపు చెల్లె. వీళ్ళందరూ హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, హోళిక వీళ్ళందరూ ఒకే తపస్సు చేసిండ్రు. హోళిక ఏమడిగింది? అగ్ని నాపై ఎలాంటి ప్రభావము ఉండద్దు, మళ్ళీ అగ్గిలో పడ్డా కానీ నేను కావద్దు అటువంటి వరం కోరుతున్నది.
అప్పుడు చివరికి అన్ని మిగతా అన్ని మార్గాలు ఫెయిల్ అయిన తర్వాత ఒలి అంటుంది, అన్నయ్య ఏం ఎందుకు బాధపడతావు, నా ఇచ్చిన నాకు అన్న వరం ఎప్పుడు యూజ్ చేస్తావు, నా వరం ఎప్పుడు నువ్వు యూజ్ చేస్తే ఎప్పుడు వాడుకుంటావు, నువ్వు పేద కట్టెలు తయారైంది, అన్ని కట్టెలు పేద దానిపెట్టారు, ఇంత ఇంత పెద్ద అన్ని తన కలెక్ట్ చేయండి, నన్ను మంట పెట్టుండ్రి, నేను ప్రహ్లాదుని నా ఒళ్ళో కూర్చుంటా కింద మీరు మంట మంట పెట్టుంది ఏమిటి ఆ అగ్గితోని వాడు కాలిపోతాడు, కానీ నేను మాత్రము మంచిగా ఉంటాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, జీవితంలో మీరు బయట వాళ్ళతో గొడవ పెట్టుకోవచ్చు, భక్తులతో ఎన్నడూ పెట్టుకోకండి, భక్తులతో ఎన్నడూ గొడవ పెట్టుకోండి. ఎందుకంటే చరిత్రలో ఉండండి, భక్తుల మీద ఈర్ష పడే వాళ్ళు భక్తులతో గొడవ పెట్టుకునే వాళ్ళు ఎన్నడూ బాగుపడేది నష్టమే. ఓ నాకు బాగా శక్తి ఉంది, నాకు బాగా పైసలు ఉన్నాయి, నాకు బాగా బలం ఉంది, నాకు బాగా పరువు ఉంది, నాకు బాగా కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను ఈ చెత్త ఆ చెత్త ఎంత ఉందా, కానీ ఇరణకశిపు దగ్గర ఏముండే, ఇరణకశిపుకి ఏమైనా కంటి బొమ్మ కదిలితే జగదీష్ ఎట్లా కదిలియు, కనుక అది ఏమైతుందా, సత్యనారాయణ ఎట్లా కదిలి కంటి బొమ్మ కదిలిరు, ఇట్లా ఎట్లా ఉంది, మన అవుతుందా, ఏం కాదు, మీరు జీవితాన్ని కలిసి కలిసిది ప్యాలెస్ అయిపోతుంది, ఇక్కడ నరము ప్యాలెస్ అయిపోతుంది, కానీ ఏం జరగదు. కానీ హిరణ్య కశ్యపు ఒక్కసారి ఇట్లా అంటేనే 33 కోట్ల దేవత వచ్చేసి ఎస్ సార్ నారదుని చెప్తుండు, నారదు ధర్మరాజుకి ఈ శ్రీమద్ భాగవతం వ్యవస్థ చెప్తుండు, బ్రహ్మ విష్ణు మహేష్ తప్ప మిగతా 33 కోట్లు అంతేది, నేను కూడా నేను స్వయంగా కూడా హిరణ్యకశిపుకు దాసునైపోయినా, అది హిరణ్యకశిపుది పవర్. ఉందా మన పవరు ఈ భౌతిక జగతంలో, ఏ కోటేశ్వరుడు ఏ వ్యక్తికి ఇంత పవర్ ఉంది, కేవలం కంటి బొమ్మ కదిలిస్తే 33 కోట్ల దేవత వచ్చి ముకట ఎస్ అయ్యేటట్టు. ఈ మగవాళ్ళు ఇంటికి వెళ్ళి ఇట్లా భార్య ఇట్లా ఇట్లా జీవితంలో మళ్ళీ బొమ్మ కదా కదలదు అటువంటి అవస్థ చేస్తుంది, ఇక ఏం బాగా బొమ్మలు కలుస్తున్నారు, పీకే పారితే బొమ్మ అండి కదా, మొదట ఇట్లా పెడతారు ఇట్లా ఐబ్రో చేయడానికి దారంతో, భార్య ఎటువంటి దారం పెడితే బొమ్మనే ఉండేది కదా, కలిసి వేరే విషయం కదా. దాట్ వాజ్ హిరణ్యకశిపుస్ పవర్, అది హిరణ్యకశిపుది పవర్ ఉంది. ఎవరికి ఉంది పవర్ అంత, ఎవరికి లేదు లోకంలో, కానీ అంత గొప్పమైన పవర్ శక్తులు కలిగి ఉండి కూడా అంత సమర్థం కూడా చివరికి సచ్చిన ఎటువంటి సాగు, ఎటువంటి సాగు, చీరు పరీక్ష నరసింహసాగర్ ఎందుకు, భక్తులతో గొడవ పెట్టుకున్నాడు, జీవితంలో బయట గొడవ పెట్టుకున్నట్టు అది నడచ్చు నడది, కానీ ఒకవేళ నడిపించు నడిపించుకోవచ్చు మీరు, కానీ భక్తులతో గొడవ పెట్టుకున్నారా సర్వనాశనం, బాగుపడలేను బాధపడలేదు ఏమంటే నేను సర్వ నాశనం పడలేను ఏమంటున్నా సర్వనాశనం. సో భక్తులతో ఎన్నో గొడవ పెట్టుకుంటారు, అన్నీ పోతాయి ఉన్నాయి పోతాయి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. హోళిక ఎంతో శక్తి కలిగి ఉన్నది, ఎంతో తపస్సులు చేసే శక్తిని పొందింది, ఏ శక్తి అగ్గితోని ప్రభావితము కాకుంటారు. కానీ ప్రహ్లాదు ఎప్పుడైతే జీవితంలో భగవంతుడు మనం చేసుకున్న కర్మకో తపస్సుకో దేనికో మనకు ఎన్నో వరాలు కలిగిస్తాడు అందిస్తాడు, కానీ ఆ మనకు అందిన వరంని మనము దుర్వినియోగం చేస్తామా సద్వినియోగం చేస్తామా, దాని మీద మనకు గతింది. ఇంకా చరిత్రంలో పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద రాక్షసులు సాధారణ వ్యక్తులు కాదు, కంసుడు ప్రతిరోజు ఒక్కొక్క రాక్షసుని పంపేవాడు ప్రతిరోజు. కృష్ణుడు 10 సంవత్సరాలు 9 నెలల వరకు అంటే యావరేజ్ 11 సంవత్సరాలు బృందావన్ ఉన్నాడు, 11వ సంవత్సరము బృందావన్కి వెళ్ళే మథురగా చేసిండు,
ఇప్పుడు 365 ఇంటూ 11 కలుపుడు ఏంది చెయ్యి దీని మొబైల్ దీని 365 ఇంటూ 11 కృష్ణుడు బృందావనంలో చంపిన రాక్షసులు ఎందరు? ఎందుకంటే ఫస్ట్ రాక్షసు వచ్చింది కృష్ణుడు ఆ రోజు కొంతమంది ఆరు తీయమని చెప్పిన కృష్ణుడు కేవలం ఆరు రోజులు మాత్రమే అప్పుడు ఫస్ట్ రాక్షసు వచ్చింది చైల్డ్ స్పెషలిస్ట్ పూతన సాధన కాదు గొప్పమైన యోగిని ఆమె ఇష్టం ఉన్నట్టు రూపం మార్చుకోవచ్చు రాక్షసులపై కూడా ఒక స్పెషల్ కేటగిరీ రాక్షసి కేచరి ఉన్నారు కిచిడి కాదు కేచరి కిచిడి అనిపిస్తుంది కేచరి రాక్షసి గాలి ఎగరొచ్చు ఇష్టం ఉన్న రూపం మార్చుకోవచ్చు ఎంత శక్తి ఉంది తన ఆ శక్తితోని సాక్షాత్ లక్ష్మిలాగా తయారచ్చింది అంత అందంగా ఎంత అందంగా అంటే ఆ నందు గోకులంలా గోపాలందరూ అంటే మీ వయసు గోపాలందరూ తండ్రి తండ్రి వయసు గోపాలు అందరూ చూసిట్లారు అంటే వాళ్ళ హృదయంలో కూడా కామం జరిగింది అంత అందంగా తయారచ్చింది చేతిలో కమల పువ్వు పట్టుకోండి ఇక అందరికి ఏమనిపిస్తుంది సాక్షాత్ లక్ష్మి వైకుంఠం కెళ్ళ కింద అవతరించినట్టు అది ఎందుకంటే ఈ నందగోకులంలో కృష్ణుడు జన్మించి నుంచి ఈ నందగోకులంది ఏమంటారు ప్రాస్పెరిటీ అని తెలుగు సౌభాగ్యం చాలా పెరిగిపోయింది అది కేవలం కృష్ణుడు లేక నారాయణ అత్తేనే సాధ్యమవుతుంది ఆ నారాయణ మా నందగోకులం వచ్చిన్నాడేమో కనుక నారాయణ ఎత్తుకుతూ లక్ష్మీదేవి కరాబ్ చేసింది అనే నమ్మకము ఇలా కలిగింది కనుక ఆ లక్ష్మీదేవి చేతిలో మా కొడుకు అత్తే లక్ష్మీదేవి మా కొడుకు దీవిస్తే ఎంత మా కొడుకు శ్రేయం వెళ్తుంది భావంతో యశోద ఇంకా రోహిణి వాళ్ళు పిలిపించుకొని కృష్ణుని ఏమి చేశారు అప్పగించారు ఇంత శక్తి వ్యక్తిది నమ్మకం గెలిపించుకోవడము ఇది గొప్పమైన శక్తి అవునులేదా పెద్ద సిద్ధి అది అవలేదా ఈరోజు ఒక్కరిని ఒకరు నమ్మన వాళ్ళు ఒక వ్యక్తి నమ్మిపించుకోవాలంటే అది సాధారణ విషయం కాదు అది ఒక కుటుంబంలో భార్య భర్త భర్త వారిని నమ్మతారు ఈరోజు కనుక మా టెంపుల్ చాలా అప్పుడప్పుడు అత్తారు అంత అత్తుంటారు స్వామి ఈరోజు మా పెళ్లి రోజు కొంచెం అర్చన చేస్తారా అంటే ఓ పెళ్లి అంట పెళ్లి రోజా మరి ఏం కనిపిస్తుంది ఇద్దరు పోలవాళ్ళు ఇది అడుగుతారు స్పెషలీ భర్త అడుగుతారు ఏం కనిపిస్తున్నావు మీకు మొన్న నేను చీర కొనిచ్చిన మరి నువ్వేమి ఇస్తున్నావే నేను చూస్తాయి మీరు ఆలోచిస్తే వాడు ఇచ్చిన మీద చూస్తాయి వాడికి ఏమి ఇస్తాడు అక్కడ చూస్తాయి నా ఇది అది ఇచ్చేది నిజమైన కానుక అంటే ఏంది భర్త భార్యకు ఆ నమ్మకం కలిగాల్సింది ప్రతి ఒక్క పరిస్థితిలో నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను ఈ నమ్మకము భర్త భార్య కలిగాల్సింది ఐఎమ్ దేర్ ఫర్ యూ ఏం లేకుండా బిచ్చం అడిగన్నా రోడ్డు పోయి రౌతులు పలికించ పలగొట్టన్నా రాళ్ళు పలగొట్టని నిన్ను నేను పోషిస్తాను నేను కాపాడుతాను నేను భరిస్తాను నేను భర్తను ఆ నమ్మకం కలిగితే ఏ ఆడ ఇంకో భర్త పోదు ఇల్లు ఇంత లాగబెట్టేది ఆ నమ్మకం భర్త కలిగాల్సింది ఇంకా భార్యలు భర్త ఇచ్చారు గిఫ్ట్ ఏంది అదే నమ్మకము నువ్వు రేపు ఏదో కారణం వల్ల నీ చేతిలో పైసలు లేకుండా నువ్వు పేదవని అయినా కానీ నువ్వు ఎట్లయినా కానీ నేను ఏదో అట్టిదో పచ్చి తొడికిచ్చి అగ్గసగ్గైన కూరగాయలు తెచ్చేసి ఏం లేకుండా కానీ నీతో పాటు నేను ఉపాసం ఉండి నువ్వు ఇచ్చిన బట్ట ఒక్క బట్ట మీద జీవితం కట్ట సిద్ధం ఉన్నా నువ్వు ముంగడికి వెళ్ళు అనే నమ్మకం భర్త ఇచ్చుడు ఇది నిజమైన భార్య ఇచ్చే కానుక ఎప్పుడైతే ఈ భార్య భర్త సంబంధంలో ఒక్కరికొక్కరి నమ్మకం కలిగిస్తారో ఆ సంసారం వెన్నడూ విడిపోదు ఈరోజు సంబంధాలు వస్తు విషయాల మీద ఉంది నువ్వు నాకేమిస్తావు నేను నీకేమిస్తా
What will I get from you? ఇది ఒక్క విషయం దొరుకుతుంది. ఆ వస్తువు అందకపోయేసరికి దొరుకుతుంది. కానీ ఈ నమ్మకము, ఈ శ్రద్ధ, ఇది మార్కెట్లో కొనే వస్తువు విషయం కాదు. ఇది మన గుండెలో ఉంది. అది మనం కలిగాల్సి, ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. కనుక 20-30 సంవత్సరాల ముందు ఎట్లా సంసార పేషులు, వాళ్ళకి ఏం లేకున్నా కానీ అందులో వెళ్ళేది తెలియదు. నువ్వు రేపు 100,000 ఇచ్చిన వెళ్తా, నువ్వు 100 తీసుకొచ్చినా కానీ ఆ 100 రూపాయల ఆ రోజు ఖర్చు నేను సెట్ చేస్తా. ఇది భార్యది ఎక్స్పర్టీజు. భార్య స్త్రీ అంటే ఇది. ఆడిది 1,000 రూపాయలు కూడా ఇల్లు నడపచ్చు, ఆడ తలుచుకుంటే 100 రూపాయలు ఇల్లు నడపచ్చు. ఇళ్ళు అంటారు ఒక్కోళ్ళు చెప్తున్నా నడుతుంది, కనుక నేను కూడా జాబ్ చెప్తున్నా. అవసరమైనది జాబ్ కాదు, అవసరమైనది ఇల్లు నడిపే టెక్నిక్. ఎట్లా నడపాలి? అది లేక బయట జాబ్ చేస్తారు. ఏమవుతుంది? నువ్వు బయట జాబ్ చేసినా కానీ ఆ డబ్బులు ఇచ్చినా కానీ అంటారు కదా, ఆడ ఎంత పని చేసినా కానీ ఆడ పైసాకు విలువ ఉండదు, దానికి బరకత ఉండదు. అక్కడ ఆడి చేసే పెద్ద పనింది హౌస్ మేనేజ్మెంట్. ప్రపంచం నడపచ్చు, ఒక పెద్ద రాజ్యాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించచ్చు, కానీ ఒక ఇల్లు నడుపు దాని మీద కఠినం. అది ఎవరు చెప్తుంది? అది ఆడి భార్య చెప్తుంది. మార్కెట్లోకి వెళ్తే ఒక చక్కెర ఒకటి ఎక్కడ దొరుకుతాయి కూరగాయలు, ఇలా ఏమండాల 100 రూపాయలు ఒకటి ఇట్లా సెడియాల. వాడు దినమంతా పనిచేసి వచ్చి వాడు నిరాశ వచ్చినకి నువ్వు లేపుతలేవు, నువ్వు తెత్తలేవు, ఏం బతుకు, నువ్వు ఆడ వడి సాగు బ్రతుకు తింటావు పంట పైసలు లేకపోయి ఎట్లయితే తిట్టే బదులు. సరే మీరు ట్రై చేయండి, నేను ఉన్నాను చూస్తాను సెడ్ అవుతాను ఎట్లా చూస్తాను. ఆయన నమ్మకం కలిగిస్తే వాడు లేచి చిగ్గుమాన కూడా ఇంకా పనిచేస్తాడు. అబ్బా ఇది నాకు ఇంత సహకరిస్తుంది, మరి నేను ఇంత చేయగలను. దాట్ ఇస్ ద మోటివేషన్ ఫర్ మ్యాన్. వాడు దినమంతా అలసిపోతే ఏమైనా కావాల్సింది భార్య ముఖం మీద ఒక నవ్వు, ఒక ప్రేమ మాటలు అంతే. ఒక నవ్వు ప్రేమ కొద్ది ఒక మాట మాట్లాడితే మనకి ఎంతో దినమంతా ఎంత కష్టపడి ఎంత ఆలస్యమో ఆ ఒక్క నవ్వు ఎంత పౌరంలో ఆలస్యంని లాగేసే సామర్థ్యము భార్య ఒక నవ్వు మీద ఒక ముఖం మీద ఉంది. కానీ ఈరోజు వాడు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి భార్య ఏంటో లేకపోయాయి. బయట ఒకటిసారికి అది పని మనిషి సార్ గుడ్ ఈవినింగ్ సార్, మేడం సార్, మేడం పార్టీకి అయింది సార్, ఎప్పుడు ఏమో చెప్పలేదు సార్, అక్కడ కిచెన్లో నాకు రైస్ పెట్టమన్నది, కర్రీ కూడా తెచ్చుకోమన్నది, వచ్చినప్పుడు తినమని పంట అని ఎప్పుడు తెలియదు. ఈ ఆన్సర్ సరిగ్గా వాడు ఏం పడిగా సరిగా అదిపోయిందిగా నేను కూడా తను మా ఆయనకు లేదా ఇంకో అఫేర్ నడుతుంది, ఎందుకు నడుతుంది మా ఆయన ఇంకొందరికి అలవాటు, ఎందుకు అలవాటు ఏంటి? నువ్వు ఇంట్లో ఉంటే వాడు ఇంకా బయటకు పోతాడు, నీకు ఇచ్చే డబ్బు వాడు ఎక్కుతాడు దానికి తడి ప్రేమ అరుసుకుంటుంది. భర్త జేబు కాల్ చేసేది ఉంటే ఒక ముఖమే నవ్వు తెచ్చుకోండి సాయంత్రం. సాయంత్రం ఆయన వచ్చినప్పుడు ఇంట్లో ఉంటుంది వాడు మొత్తం జేబులు కాల్ చేస్తాడు, నాలుగు ఎన్ని జేబులు కాదు కాదు. ఇది మీకు రహస్యం చెప్తున్నాను. చెప్పేసి ఉంటే పూతున ఎంతో అందంగా తయారచ్చింది, ఎంతో శక్తి ఉంది. ఎందుకంటే అంటే శక్తి, ఆ నమ్మకం కలిగించింది బ్రజవాసులకు. ఏంది కి నేను రాక్షసిని కాదు, నేను లక్ష్మిని, మహాలక్ష్మిని. ఆ నమ్మకం వల్ల కలిగించింది, ఇది పెద్ద శక్తి ఉంది అనేది కదా. కానీ ఎప్పుడైతే ఆ శక్తిని ఏం చేసింది? దుర్వినియోగం చేసింది, దుర్వినియోగం చేసి కృష్ణుని చంపే ప్రయత్నం చేసింది. ఏమైంది? కృష్ణుడు తన ఆకారం మెచ్చుకోలేడు. ఇప్పుడు ఆ రోజుల శిష్యు ఎంత ఉంటాడు? 3 ఇంతే కదా. ఇంకా పూర్తి ఆకారం ఎంత ఉంది? 12 కిలోమీటర్లు. దాని 12 మైల్స్, 8 యోజనాలు, అంత పొడవు ఆకారం. కానీ కృష్ణుడు ఆయన చంపడానికి తన ఆకారం మెచ్చుకోలేడు, ఇంత ఉన్నాడు. అదే 3 అదే 3 కృష్ణ విషయుడు ఇవి పాలు తగ్గుతుంది అనిపించింది. ఎందుకంటే పూతనది స్పెషాలిటీ ఏంటి? చైల్డ్ స్పెషలిస్ట్. ఎందుకంటే పూతనకు చిన్న శిశులు, నవజాతి జస్ట్ పుట్టిన శిశువుల రక్తమే చాలా ఇష్టము, వాళ్ళ మాంసం చాలా ఇష్టము దానికి. అందుకుంటుంది కదా నాకు ఇవే కావాలా,
నాకు అదే కావాలా, కొంచెం గీత కొట్టుండ్రి, కొంచెం మెత్తడి కొట్టుండ్రి, కొంచెం రెండు ముక్కలు అయ్యింది, ఈ మొగవాళ్ళు పోయిన పడ్డరు కొంచెం, అరే ఇక్కడ మారిన అక్కడ ఏదేంటాడు, ఏది ఎంత ఊదేనా. అట్లా పూజలకు మెత్తడి మాంసం, మెత్తడి రక్తము, చిన్న శిష్యులు వాహ్ ఫస్ట్ క్లాస్ ఐటమ్ దొరికింది ఈరోజు అనుకున్నాను. ఏం చేసింది, పెట్టుకునేది ఇక. ఆమె టెక్నిక్ ఏంది, స్థలం మీద ఎప్పుడు విషయం పెట్టుకుండే, ఇక పాలు దాయిపించే బంగతో పాలు దాయిపించే విషయం చంపెత్తుండే. అనుకునేది నేను ఎందరో చంపినా. ఇంకొక విషయం తెలుసుకో, అంటే ఒక్క లీలలో ఒక్కొక్క చిన్న చిన్న విషయంలో వందల వందల పాఠాలు ఉన్నాయి. భక్తుల మధ్యలో కూర్చొని చర్చిస్తే ఒక్క విషయంలోకి వెళ్ళే వందల పాఠాలు మన జీవితం కోసం మనకు వెళ్తాయి. సో పూర్తి అనిపించింది నాకైతే మొత్తం నా హిస్టరీ చూస్తే నేను వందల మందిని, వందల పిల్లలను, మంది కాదు వందల పిల్లలను ఇదే టెక్నిక్ చంపేసిన, సో వీరు కూడా అదే టెక్నిక్ చంపేస్తా. ప్రపంచంలో వందలు చంపేయచ్చు, వేలు చంపేయచ్చు, లక్షలు చంపేయచ్చు, ఇక్కడ ఆ టెక్నిక్. సో నేను బయట పెద్ద పెద్ద మేనేజ్మెంట్ చేసిన, నేను పెద్ద పెద్ద వ్యవస్థలు ఏర్పాటు చేసిన, నేను పెద్ద పెద్ద దందలు చేసిన, నేను ఇది చేసిన, ఇక్కడికి వచ్చే కూడా నాకు అదే దంద కావాలా, నాకు మేనేజ్మెంట్ నాకు పదవి చేయాలా, ఇది చేయాలా, చేయాల కాదు. నీతో ఈ రంగంలో, ఈ ఆధ్యాత్మిక రంగంలో క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి. ఈ భౌతికమైన నైపుణ్యాలు ఇక్కడ నడే, ఇక్కడ మొత్తం లెక్క వేరుంటుంది. పూర్తయ్యి అనిపించింది అదే వందల వేల లక్షల పిల్లలు చంపేసిన వీడు ఒక్కడు, ఏం సంగతి ఎంత, ఒక్క సెకండ్ కూడా వీడు కూడా ఒకటి ఏమైంది, మర్చిపోయింది, మర్చిపోయింది, ఏం మర్చిపోయింది, ఉయ్యాల ఉన్న శిష్యుడు ఒక సాధారణ బాలు కాకుండా దేవాదేవుడు అని ఆ విషయం మర్చిపోయింది. సో కనుకనే నేను స్టార్ట్ ఎందుకు చేసిన, మనం ఒక వ్యక్తిని గౌరవిస్తాము, సన్మానం ఇస్తాము, ఇప్పుడు దీపాలు తెస్తాము ఎందుకు, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చు, కనుకనే మనం దీపాలు తెస్తున్నాము. సో కనుకనే మనం ఎవరి సంపర్కం వస్తామో, ఎవరితో మనం డీలింగ్ చేస్తున్నామో, ఫస్ట్ కండిషన్ ఏం చేయాల్సింది, నో దాట్ పర్సన్, ఆ వ్యక్తిని తెలుసుకో. దాని తర్వాత మన యొక్క మనము ఒక విధానం అయితే ఉందో అదే వాడతామా, దాన్ని సెట్ చేసుకుంటామా, మన అందులో మార్పిస్తామా, ఆ తర్వాత డిసైడ్ చేసుకోవాల్సింది. సో హూస్ కృష్ణ, ఎందుకు దీపం, ఎందుకు వెలుగుతున్నాము, ఎందుకు దీపాలు ఎత్తున్నాము, ఇక్కడ కూర్చోండి, మీకు నేను ఇంత సమయం నుంచి ఎవరి చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను, కృష్ణ విషయం. సో హూస్ దిస్ కృష్ణ, ఇప్పుడు తెలుసుకుంటాము కృష్ణుడు ఎవరు అని తెలుసుకుంటాము, ఇప్పుడు ఎగుదాము, ఎదుగుతాము. కుచేలుడు, కుచేలుడు ఇంట్లోకెళ్ళి బయట పెట్టాడు, మనం చెప్పినా కదా, నేను ఇంకో విషయం చెప్పలేదు, నేను అన్ని నేను మధ్యలో ఆపుతాను అనమాట, టీవీ సీరియల్ కదా మధ్యలో ఎడ్ చేస్తారు, ఎందుకు సస్పెన్స్ పెట్టడానికి, నెక్స్ట్ టైం ఉంటుంది అది, అన్నీ చెప్పారు. సో కుచేలుడు ప్రొద్దున కృష్ణ చేసాడు, బాయ్ బాయ్ ఫ్రెండ్ అని పంపించాడు, ఏమి ఇయ్యలే, కొత్త ఏమిచ్చాడు ఒకటి హగ్గు, కౌలు కూడా అద్దే కౌలు ఇచ్చి పంపేసాడు. కానీ కూర్చోలేని భార్య కూర్చోలేని ఎవరి దృష్టి పంపింది, హక్ చేసుకున్నాను పంపిందా, ఇది చెప్పానుకో, ఏ కృష్ణుడు హక్ చేసి చెప్పి మొక్కలు ఒకటి పంపింది, నేను పంపింది నీ కోసమా, నేను లేడు నీకు హక్ చేయడానికి, నీ హక్ కోసం పంపించినవా, దుర్మార్ కూడా ఎప్పుడు పని ఇంత అడవకు అడవదు, ఎప్పుడు భర్తను ఎంత ఎంత మంచి చేసావు, కానీ ఏదో మెచ్చరు మెచ్చరు, కొందరు ఆడ అలవాటు ఉంటుంది మెచ్చరు మెచ్చరు అని పాపం ధన్యులు, అలా అటువంటి భర్తలకు నా దండ ప్రణామాలు, అంత ఎట్లు అబ్బా నా సొంత కూడా ఏది అయితే కూర్చోలు, కూర్చోలుకి ఏమి ఇయ్యలే, ఏమి ఇయ్యలే, బట్ కూర్చోలు వాజ్ హ్యాపీ, చాలా ఆనందంగా పోతుండు. నిజం చేయండి, మనం ఒక ఇంటికి వెళ్తున్నాము ఏదో ఒక ప్లాన్తో, ఒక ప్లాన్ కోరికతో అటు వదిన కోరిక తీరుతుంది అనుకున్నది జరిగితే చాలా హ్యాపీగా పెట్టాము, అనుకో జరిగితే బస్ టికెట్ వేస్ట్, ఇంత టైం వేస్ట్ అవునులేదా, కొంచెం అనిపించదు కదా, మూడు పిడికలు అటుకులు వేస్ట్ అవునులేదు, ఇంత నడుచుకోలే పోతే ఏం రాకపోయా, నాకు ఏమి ఇవ్వకపోయా. సో కూర్చోనట్టు అనుకోవచ్చు, అరే నాకు ఏమి ఇవ్వలేదు కృష్ణుడు అని,
కేవలం కావులుకున్నాడు. ఇప్పుడు కావులుకుంటే కనిపెడుతుందా? కావులుకుంటే ముట్టుకుంటే తిండేస్తుందా? కావులుకుంటే ఇల్లేస్తుందా? కావులుకుంటే బట్టలు వస్తాయా? వాట్ విల్ యూ గెట్ బై ఎంబ్రేసింగ్? ప్రశ్న ఉంది, కావులుకుంటే ఏం లాభం అవుతుంది? ఇస్ ఇట్ నాట్ డబ్బు ఉంటే ఏమైతుంది? ఇప్పుడు మీరు ఎవరైనా పని పని వచ్చి జస్ట్ నెల ఎండుకి మంత్ ఎండుకి మీ బాస్ మీకు కావాలో థ్యాంక్ యూ వెరీ మచ్ అని సరే నెక్స్ట్ మంత్ అయ్యా అలా సెకండ్ కావాలనుకుంటా అవుతుందా? జాబ్ కంటిన్యూ చేస్తారా? సో కృష్ణుడు కేవలం వెళ్ళేటప్పుడు కావులుకొని బాయ్ బాయ్ అని చెప్పి పంపిండు. సో ఒక్క క్షణం కోసము ఎందుకంటే కూర్చోని ఇంటికి వెళ్ళి తన భార్యకు సమాధానం చెప్పేది ఏం చెప్తుంది? ఆ విషయం ఆలోచించి ఒక్క సెకండ్ కోసము అయ్యో ఏమి ఇవ్వపాయ అని అనిపించింది, లేదని కాదు. కానీ ఎందుకు అతను భార్యకు చెప్పాలి కదా? ఇంకా భార్య అదే ఉద్దేశం పంపించి పోలి ఈయనకి ఇష్టం లేదు పోడు, ఎస్పెషల్ దీనికోసం డబ్బు కోసం పోడు ఇష్టపడతాడు కూర్చోడు. ఎందుకు తెలుసు? భక్తులు అంటే తెలుసు, ఏం తెలుసు నాకు? నా జీవితంలో అనుభవించే ప్రతి ఒక్క విషయం మీద నేను చేసుకున్న కర్మ ఉంది. సో కనుకనే ఐ డోంట్ కంప్లైన్. కంప్లైన్ అన్నది భక్తుల జీవితంలో విషయం ఉన్నది. డివోటీస్ డోంట్ కంప్లైన్, డివోటీస్ డోంట్ క్రై. కంప్లైంట్ చేస్తున్నావు అంటే ఏడుతున్నావు అంటే నువ్వు భక్తులే కావు, నువ్వు భక్తులే కావు. ఎందుకంటే నేను వేసుకున్న విత్తనానికి ఇది నాకు వచ్చే ఫలము. ఎవరి కంప్లైంట్? నేను చెప్తా కదా, పండ్లు మనే నేలక మనదే కోరుకున్నాము, ఎవరు తిడతావు? ఎవరు తిడతావు? తిడతావా? ఎందుకంటే ఓదర్స్ కొరికింది, మన కొరికిందిరా? మన మీద కొరుకున్నది, తిట్టుకోవాల్సింది ఏమది? మనం తిట్టుకోవాల్సింది. ఇప్పుడు మన పనులు మన నేలలో కానీ సుత్తేశ్వరుడు రాలుంటుందా? ఎందుకు వస్తుంది? ఏదో తప్పు జరిగింది, నల్మ నల్మగా నేలక వచ్చింది, కొరుకున్నా నొప్పైనా నొప్పి అనుభవిస్తాము, మళ్ళీ జరువు కూడా చూసుకుంటాం. జాగ్రత్త పరిస్థితి బస్, ఇదే లైఫ్ ఉండాలి. సింపుల్ విషయం ఇస్తుంది మీకు, సింపుల్ సింపుల్ విషయాలు మీరు జీవితంలో ఆలోచిస్తే దాన్ని విషయం మనం అమలుపరిస్తే ఎంతో ఆనందం అనుభవిస్తారు. సింపుల్ విషయాలు ఇవి, ప్రతిరోజు జరిగే విషయాలు చెప్తున్నాను. పెద్ద పెద్ద విషయాలు శాస్త్రంలో అక్కడికి చెప్తున్నాను నేను. సో భక్తుల లక్షణం ఇది, కూర్చొని ఎన్నడూ ఇష్టపడలేడు. పో డబ్బు కోసం పో, డబ్బు కోసం పో, డబ్బు కోసం పో. కానీ ఏమైంది? అబ్బా బాగా ఎంబడబడుతుంది ఇక తెలుసు మీ మొగలకు భర్తలకు. ఇక తప్పదు అన్నప్పుడు ఏం తరిగా ఏ సరే పోతాను ఒప్పుడు ఇక. కానీ ఎందుకు ఒప్పుకున్నాడు? ఏ భావంతో కుచేలుడు ద్వారకకు వెళ్ళడము ఏ ఉద్దేశంతో ఒప్పుకున్నాడు? కనీసము ఇది ఒక వంక. ఏంది? నాకు కృష్ణుని దర్శనం అవుతుంది. బస్, ఇది ఒకటే మనసులో ఉండే. భార్య చెప్తుంది కదా, దాని వల్ల ఏమవుతుంది? కృష్ణుని కలవడము, కృష్ణుని దర్శనం అవుతుంది. కనుక నేను నా ప్రపోజలు అక్సెప్ట్ చేస్తాను. కనుక చాలా మంది అడతారు, నేను ఈ జాబ్ చేయాలని, నా జాబ్ చేయాలని, నీ పని చేయాలని, నా పని చేయాలని, నేను చేసుకో సమ్మ పడతారు. ప్రభు ఏం చేయాలి చెప్పుది కదా. వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఒకటి, ఏం ఆన్సరు? నువ్వు ఏదైనా జాబ్ చేయు, ఏ లోకంలో ఉండే, ఎక్కడ నువ్వు ఏ పెళ్ళి ఏమైనా చేసుకో, ఏం ఉంటావు ఏమని చేసుకో. భక్తులు అన్నప్పటికీ వాళ్ళు ఒక్కడే ఆలోచన ఉంటుంది, నేను ఏం చేసినా దాని ద్వారా నా సంబంధం కృష్ణుడు జరగాలి, లేని సంబంధం కృష్ణుడు జరగాలి, ఉన్న సంబంధము ఇంకా పెరగాలి. అది నా ఆలోచన. దానికోసం నాకు దుబాయ్ పోయిన పోను ఉంటే ఇష్టపడతా. దానికోసం నాకు నరకం పోను ఉంటే నరకం కూడా ఇష్టపడతా. ఓ నరకం అంటే చాలా బాధకరంగా వేస్తున్నాయి, ఓ నువ్వు కాదు. భక్తుంది ఆలోచన ఒకటి ఉంటుంది, ఏంది? నా సంబంధం కృష్ణుడు జరగాలి, ఉన్న సంబంధం ఇంకా పెరగాల. అధికలు తగినట్లయితే అంటారు అనుకూల్ చేసే సంకల్పం. శరణాగతి యొక్క ఆరు లక్షణాలు ఉన్నాయి. సినిమా సార్ చెప్తున్నా కానీ చెప్పలేని విషయాలు సార్ ఆరే చెప్పాను, అంతే నేను ముగించాను. ఇంకో సార్ అడిగి ఏందండి, నేను కన్నా చెప్పలేదు. శరణాగతి, శ్రీకృష్ణ భగవాను అర్జున్కి చివరికి ఏమని చెప్తాడు? లాస్ట్ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం బ్రజ. ఆచార్యులు చెప్తారు ఈ శరణాగతి అంటే ఏంది? శరణాగతి అంటే ఆరు లక్షణాలు ఉన్నాయి. శరణాగతి యొక్క ఆరు లక్షణాలు ఏంది? ఫస్ట్ నేను చెప్తాను, అనుకూల్యస్య సంకల్పం ప్రతికూల్యస్య వర్జన.
అనుకూలమై అనుకూలం అంటే ఏంది ఇది అనుకూలం ఇఫ్ సంథింగ్ ఇస్ గెటింగ్ మీ క్లోజ్ టు కృష్ణ ఇఫ్ సంథింగ్ ఇస్ ఇంక్రీజింగ్ మై బాండ్ విత్ కృష్ణ ఇఫ్ సంథింగ్ ఇస్ స్ట్రెంగ్తనింగ్ మై బాండ్ విత్ కృష్ణ దెన్ దాట్ ఈస్ అనుకూల అది అనుకూలమైనది అది ఏమిసను సంకల్ప అది ఎక్సెప్ట్ చేస్తాను ప్రతికూల్యస్య వర్జన దేని వల్లే దూరం అవుతాను దానికి దూరం అవుతాను ప్రతికూల్యస్య వర్జన ఇవి రెండు హార్ట్ బ్రేకింగ్ మూడోది రక్షతి ఇది విశ్వాసం మనం చెప్పిన కదా అక్కడ మేడం కదా శల్య మేడం కదా భక్తు శరణాగతి అంటే ఏంటి ఆ నమ్మకం ఉండాల్సింది కీ జీవితంలో ఏ జరిగినా నేను కృష్ణుని కోసం ఏ కార్యం చేసినా ఏ రంగంలో దిగినా ఓ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ నో మ్యాటర్ వాట్ కమ్స్ ఏ మెదురైనా కానీ రక్షతి ఇది విశ్వాసం కృష్ణుడు నన్ను ఖచ్చితము రక్షిస్తాడు నన్ను కాపాడతాడు అనే విశ్వాసం అనేది ఉండాల్సింది అది శరణాగతి అన్ని మంచి జరిగినప్పుడు అందరూ చూస్తారు నాకు బాగా విశ్వాసం ఉందని లేదు కానీ కొంచెము తేడా కానీ అప్పుడు చెప్తుంది ఎంత విశ్వాసం ఉంది అప్పుడు కృష్ణుని కాలు పెడతావా లేకపోతే ఇంకేటన్నా పోతావా సో రక్షతి ఇది విశ్వాసం గోప్తృత్వే వర్ణం తత ఎప్పుడు ఈ వినయభావం ఉండాల్సింది ఇవి ఆరోపణంగా నాకు చెప్తున్నాను సో ఫస్ట్ ఉండేది అనుకూల్యస సంకల్పం ప్రతికూల్యస వర్జన కనుకనే మనము ఈ దీపోత్సవ కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే ఇది ఆ కృష్ణునికి దగ్గరకి ఒక అనుకూలమైన పరిస్థితి అనుకూలమైన ఉత్సవం అనుకూలమైన అవకాశం ఉంది ఇది దిస్ విల్ గెట్ అస్ మీ క్లోజ్ టు కృష్ణ సో కనుకనే పూతన ఏమనిపించింది నేను ఎన్నో చంపేసిన నేను ఎంతో ఎక్స్పర్ట్ ఉన్నా ఇదేంది కానీ మర్చిపోయింది ఎన్నో చంపేసినావు ఆ ఎందరు ఎవరు సాధారణ జీవులు ఇక్కడ ఆ జీవులకు మూలమైన కృష్ణ ఉన్నాడు ఇందులో అంటారు కదా హంసే పంగామత్ లేదా పంగ అంటేది మాత్రం గొడవ పెట్టుకో పూతన తెలుసుకోలేకపోయింది పూతన ఆ విషయం తెలుసుకోలేకపోయింది ఆ ఉయ్యాలలో ఎవరు ఉన్నాడు సాధారణ పాపలా కనబడుతుండవు కనుక ఏం చేసింది అందరూ ఎట్లా చంపే ప్రయత్నం చేసిందో అదే విధంని అదే పద్ధతిని పెట్టుకోవడం చాలి ఎక్స్ప్రెంటు అంటే ఇంప్లిమెంట్ చేసింది పెట్టుకున్నది ఏమైంది కృష్ణుడు మొత్తం విషయం అప్పరిచిండు విషయం నాగేసిండు పీల్చేసుకున్నాడు దాని తర్వాత పున్న పాలు పీల్చేసుకున్నాడు ఇక చివరికి అనే ప్రాణవాయువు కూడా పీల్చేసుకున్నాడు ఆ ప్రాణవాయువు పోయేసరికి అరే ఇంత టైం ఇది ఏ పిల్లలు బతకలేడు అడు విషయం ఫస్ట్ అంటే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఫస్ట్ రౌండ్లోనే అవుట్ అయ్యాడు ఇది ఫస్ట్ రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్ అయిపోయింది విషం పోయింది పాలు పోయింది ఇక మూడు రౌండ్ దిగుడు ఇక నా ప్రాణం లాగెత్తుడు చోట్ 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 ఉంటుంది చిన్న చిన్న ఏళ్ళు ఆ రోజు పాప ఏళ్ళు ఎంతుంటాయి ఇంకెంత ఎంత ఉంటాయి ఒక ఇంచుకుని ఉండదు అవునులేదా చిన్న ఏళ్ళు మళ్ళీ ఎంత ఏళ్ళు మనం ముడితేనే భయపెట్టేస్తాయి అవి ఏడేమైనా అవుతుంది చిన్న చిన్న ఏళ్ళు సన్నము మన ఆ గన్నేరు పువ్వుకో మొగ్గల్లాగా సన్నం ఉంటుంది అటువంటి చిన్న చిన్న ఏళ్ళతో ఇప్పుడు 12 కిలోమీటర్ ఆడదండి స్థలం ఎంత మీద ఉండొచ్చు దాన్ని ఒత్తుతుంది పూర్తి ఉంటుంది చోడ్ 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 ఆరు రోజుల పిల్లోడికి చోడేం తెలుసు జోడేం తెలుసు వెళ్తుంది మాట్లాడితే మాట అర్థమైతే కానీ ఏమైంది మొత్తం ప్రాణం లాగేసుకునేసరికి పూర్తి కథ చేసేసి మళ్ళీ ఎక్కడ కొట్టిండు తెలుసా మీకు ఎక్కడ అడగొట్టలే కంసుంది అందరికంటే ఫేవరెట్ ఒక బగ్గిచ ఉండే పన్ను పొలాలది ఆ బగ్గిచలు కూడా కొట్టిండు అంటే దీంతో పాటు ఎక్కే సదేక్ ఫ్రీ అన్నట్టు ఆ బగ్గిచ ఉన్న అసలు చెప్పేసినాడు కంసుని చూసినాడు చూసావా నువ్వు పంపిన పూతతో నేను చేశాను నీ బగ్గిచనే పాడేసిస్తాను తర్వాత నేను కూడా పాడేస్తాను ఎప్పుడో సూచన ఇచ్చిండు ఆ రోజు అప్పుడే తో కనుకనే చెప్పేసి ఏంటంటే హోలీక
ఒలి కనిపించింది. అడే సాధారణ పిల్లోడు ఐదేళ్ళ బాలుడు ఎవడు ఎవరు ప్రహ్లాదుడు అని సంగతి ఎంత కానీ మర్చిపోయింది. ఏ విధంగా అయితే ఇన్ము సలాగా అగ్గిల పడిన తర్వాత ఏమవుతుంది, అగ్గిలాగా తయారవుతుంది. అవునుగా నార్మల్ సలాగా నువ్వు దీన్ని పెట్టు నీ సోఫా మీద అవుతుందా, కానీ అదే అగ్గిల పెట్టి ఎర్ర సలాగా దీన్ని పెట్టుంది బగ్గుమంటది ఒక్కసారి. అలాగే ఎవరైతే నిరంతరము భగవంతుని సేవలో భగవంతుని అంకితమై ఉన్నారో వాళ్ళ మనకు చూస్తే అనిపించచ్చు అది ఇప్పుడు సలాకాది. కానీ ఎటువంటి సలాకేది, అగ్నితో సమానమైన సలాకాది, భగవంతుతో సమానమైపోయింది. భగవంతుని సంపర్కం నచ్చి వచ్చి ఐరన్ ముక్క కదా అగ్గిల తగ్గిపోతుంది. ఐరన్ ముక్క మ్యాగ్నెట్తో ఉండి ఉండి ఏమవుతుంది, మ్యాగ్నెట్ అయిపోతుంది. అలాగే భగవద్ భక్తులు కూడా భగవంతుతో ఉండి ఉండి ఉండేతరు వాళ్ళు భగవంతు తయారు. మనకు వస్తుంది ఎంత వీని సంగతి ఎంత వీని ఏం తెలుసు అంత. ఈ క్యాలిక్యులేషన్ చేంజ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఒక వ్యక్తి రోడ్ మీద డ్రైవ్ చేస్తుడు కారు మీద, సో సిగ్నల్ వచ్చింది కారు మీద ఆపుకోవాల్సింది. కూర్చుని కూర్చుండి విండో అక్కడ కూర్చుండి చూస్తూ మీదే ఎర్మిల్ ఎర్మిల్ అవుతుంది. చూడు హే అవు అవు సిగ్నల్ అవుతుంది అవు అవుతుందా. ఇదొక వాహనమే అదొక వాహనమే, కానీ ఆ వాహనం మీద ఈ చట్టాలు అదే. భగవద్భక్తులు ఒక వేరే స్థాయి మీద ఎగురుతుంటారు వాళ్ళు, వాళ్ళు మన అందుబాటులో వస్తారు తెలియదు. కుచ్చలునికి కృష్ణుడు గారు కౌలిచ్చి పంపిండు, ఒక్క క్షణం కోసం అనిపించింది అయ్యో ఏమి ఇవ్వక పని కదా. కానీ నెక్స్ట్ క్షణం అద్భుతమైనటువంటి శ్లోకం వస్తుంది భాగవతంలో. కొచ్చెలుకి ఏం దొరకకుండా కానీ హౌ హీ కుడ్ బి హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్, ఈ సూత్రం తెలుసుకోండి. ఏదో శ్లోకము క్వాహం దరిద్ర పాపీయాన్, నేను ఎవరిని దరిద్రుణ్ణి. ఎందుకు దరిద్రుడు అయినా, ఎందుకు దరిద్రుడై పుట్టినా, ఎందుకు దరిద్రుడు జీతం కడుతున్నావు. పాపీయాన్ నేను చేసుకున్న పాపకర్మలు కనుగొని ఒప్పుకోవాల్సింది. మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి, కొన్ని బాధపడి గరీబ్ దరిద్రమంటే ఇది నేను చేసుకున్న కర్మనే, నేను చేసుకున్న పాపము కర్మ పాపకర్మ. కనుక నే కూర్చోడు క్వాహం దరిద్ర పాపీయాన్, ఒకవైపు నేను ఎవరిని దరిద్రుణ్ణి పాపిష్ఠుణ్ణి. క్వా కృష్ణ శ్రీనికేతన, కృష్ణుడు ఎవరు శ్రీనికేతన్ అని పేరుతున్న కుచలుడు. శ్రీనికేతన్, నికేతన్ అంటే ఏంది, ఆవాసం. శాంతి నికేతన్ తెలుసా, శాంతి విన్నారు కదా ఎక్కడుంటుంది, నికేతన్ అంటే ఒక ఆవాసం. తో కృష్ణుడు ఎవరు ఒక ఆవాసం, ఎవరి కోసం, శ్రీ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి నిరంతరము కృష్ణుని వక్షస్థలం మీద నారాయణ పాలపద్మం ఉంటుంది కాబట్టి ఆయన పేరేంది శ్రీనికేతన. మనం శ్రీనివాస, శ్రీనివాస పేరు అర్థమైంది. ఎవరు వక్షస్థలం మీద ఎప్పుడు శ్రీ నివసిస్తుందో, లక్ష్మి నివసిస్తుందో అతడు శ్రీనివాసుడు. తెలుసా ఈ అర్థం విన్నారా, ఇలా శ్రీనివాస శ్రీనివాస పెట్టుకుని పేరు పెట్టుకుని పిలిచారు కానీ ఏం శ్రీనివాస తెలుసా మీ పేరు, ఇన్నేళ్ళకి ఏం తెలిసిందా, ఇన్ని సంవత్సరాలు ఎన్ని, 69 మీరు 59 అయ్యింది తెలుగా, మీ ఏజ్ ఎంతుంది 61, 61కి తెలిసింది శ్రీనివాస అర్థమైంది. ఎవరి వక్షస్థలం మీద లక్ష్మీదేవి నివసిస్తుందో అది శ్రీనివాసు. ఏమంటాడు, క్వాహం దరిద్ర పాపీయాన్ క్వా కృష్ణ శ్రీనికేతన, నేను దరిద్రుని పాపిస్తుంది. అతడు ఎవరు కంప్లీట్లీ అపోజిట్ విరుద్ధ ఎవరు శ్రీనికేతన. కానీ ఇంత తేడా ఉంది మా ఇద్దరి మధ్యలో, ఇంత తేడా ఉంది. మన నడమ కర్త ఎవరు మూలలు, ఈ కల్వని మూలలు. ఇప్పుడు కరీంనగర్ మన దగ్గర దరిద్రుడు ఎవరు మీరు వాళ్ళు అని చూస్తాడా,
ఉన్నారు లేదు అని చెప్పారు. ఫస్ట్ అడుగుతారు ఏమని వచ్చారు, రోడ్డు పిచ్చాడు వచ్చాను ఏ అని ఎట్లా కూడా అంటారు. అవును లేదా, ఫస్ట్ అచ్చడే కష్టము. ఒకవేళ ఎట్లా చేసిన ఒకటి వచ్చిన అనుకో కలుతారా, నోబడీ విల్ కేర్ ఫర్ యూ. కానీ నేనేమంటాను, నేను దరిద్రుణ్ణి పాపిస్తుని కృష్ణుడేమో శ్రీనికేతన బ్రహ్మబంధు ఇది స్మాహం బాహుభ్యాం పరిరంభిత. నేను వాస్తవంగా ఒక సరైన బ్రాహ్మణుడు కూడా కాదు, జస్ట్ పేరుకి బ్రాహ్మణుడు నేను. ఇంకా అటువంటి నిమ్న స్థాయిని ఉన్నప్పుడు కూడా కృష్ణ విషయుడు బాహుభ్యాం పరిరంభిత నేను విషయుడు గట్టిగా కౌలుకున్నాడు. దాట్ వాజ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరు అంటే నేర్చుకున్నా కదా, కౌలలో ఏముంది? కౌల్లో ఏం లేదు, ఎవరు కౌలుకుంటుందో అది అనుంది. లేదా కౌలు కూడా ముఖ్యం కాదు, ఎవరు కౌలుకుంటుండ్రు దాట్ ఈస్ ఇంపార్టెంట్. సో కుచ్చలుడికి ఆ విషయం తెలుసు, హూ హాస్ ఎంబ్రేస్డ్ మీ కృష్ణ శ్రీనికేతన. ఆ కృష్ణుడు అని అనుకున్నాడంటే వెనకేం దోక, నాకేం లోటు లేదు. ఇక వాస్తవం నమ్మకం ఉండే కాబట్టి ఏమిది, నిజంగా ఏం లోటు లేదు అని ఇంటికి వెళ్ళేసరికి అన్నీ వైభవం. ద్వారకను స్థాపించిండు ఇంకొక ద్వారకను. సో కనుకనే నేను స్టార్ట్ ఎందుకు చేసినా అక్కడే నేను అవుతాను. మరి ఎప్పుడైతే దీపం చూపిస్తామో విషయుడు హూ కృష్ణ ఇస్, కృష్ణుడు ఎవరు, అతను శ్రీనికేతన, అతను శ్రీనివాసుడు, అతను గోవిందుడు, అతను దేవాది దేవుడు, అతను అనంతకుడి బ్రహ్మాండ నాయకుడు, అతను లక్ష్మీపతి, అహం సర్వస్య ప్రభువో, అన్నిటికీ ప్రభు అతనే. లేదా అన్నిటికీ ప్రభు అతనున్నాడు. సమస్త ఆధ్యాత్మిక జగతాలు, వైకుంఠ జగతాలు, భౌతిక జగతాలు అన్ని తను ఉద్భవిస్తున్నాయి. లక్ష్మీపతి అన్నిటికీ ప్రభో, కానీ కృష్ణుంది విరుద్ధమైన గుణం ఏంది, స్వభావము దొంగలించడం. ఏం చేస్తాడు, లక్ష్మీపతి పోయి దొంగలిస్తాడు. లక్ష్మీపతికి దొంగలించే అవసరమా? ఇది కృష్ణుని విరోధమైన స్వభావం. ఇంకా కుంతి మరి యాక్చువల్గా శ్లోకం తీసిన ఈ శ్లోకంతో నేను అయితే శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధంలో కుంతి మహారాణి మహావర యుద్ధం తర్వాత కృష్ణుడు మళ్ళీ ద్వారకి వెళ్ళిపోతుండు, అప్పుడు కుంతి మహారాణి స్థుతులు ఆడుతుందన్నమాట. అయ్యపోకండి రథం మీద కృష్ణుడు కూర్చున్నాడు, ఇవి రథం పట్టుకొని ప్లీజ్ డోంట్. ఎన్నో అద్భుతమైన శ్లోకాలు, దివ్యమైన శ్లోకాలు ఉన్నాయి. నమో పంకజ నాభాయ, నమో పంకజ మాలినే, నమో పంకజ నేత్రాయ, నమో పంకజాంగ్రై. ఏమి చెప్తుంది కృష్ణ, నువ్వు ఎవరివి? నమో పంకజ నాభాయ, నీ బొడ్డు నీ ఆబెట్లుంది కమల పువ్వు, మన బొడ్డు గబ్బు. మన బొడ్డుకి వెళ్ళి మహిళ కలిసి ఉండేటువంటి అసంతరం గబ్బు అసంతరం. కానీ కృష్ణుని బొడ్డు ఎటువంటి బొడ్డు, కమల పువ్వు. అక్కడ నుండి కమల పువ్వు ఉద్భవిస్తుంది. ఆ కమల పువ్వు, కమల పువ్వు పైన బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆ కమల పువ్వు కడలా ఈ 14 భువనాలు ఉన్నాయి. ఈ 14 భువనాలు ఎక్కడున్నాయి, ఆ కమల పువ్వు కడలు ఉన్నాయి. సో ఎవరి బొడ్డు నుండి కమల పువ్వు ఉద్భవిస్తుందో ఆ కమల పువ్వు కడల బ్రహ్మాండలు ఉన్నది. ఆ బ్రహ్మాండాల మూలము కృష్ణుడు. ఇవన్నీ తెలుసుకోవాల్సింది. నమో పంకజ నాభాయ, నమో పంకజ మాలినే. ఇప్పుడు అతను కమల పూలు తండ్రేసుకున్నాడు. నమో పంకజ నేత్రాయ, కృష్ణుడి కన్నెట్లున్నాయి కమల పూలు దళాలయ్యా. చూసి కమలు పెట్టుకున్నాడు, ఫస్ట్ క్లాస్ వైట్ మూల పింక్ పింక్ మనై పిలికలు ఎలక ఎలక కార్లు అడ్డం తిడ్డం కొందరి ఇటు చొప్పలు చదివి కూడా ఏమో హైదరాబాద్ కదా, అటువంటి కన్నులు మన కన్ను చెప్పలేదు. ఒకవైపు అయ్యో ఇంకొక 2 కాలు పేరు తిరుగుతే అక్కడ అటు నంజుతుంది, ఇక్కడ నంజుతుంది, మధ్య అటు ఏమో ఎదుగుతుంది కట్టలేదు వాడు. నమో పంకజ నేత్రాయ, ఎటువంటి కన్నులు, కృష్ణుని కన్నులు ఇక్కడికి చాలితే చెవుదాకపోతే అంత అప్పుడు కమల పూరే కాదు. నమో పంకజాంగ్రే, బౌద్ధుని పాదాలు ఎట్టున్నాయి కమల పూల, సాఫ్ట్ పింక్ గులాబీ గులాబీ, ఇది కృష్ణుడు. తర్వాత ఒక ఎన్నో పదాలు ఉన్నాయి, అలాగే ఉపాధి మారుతుంది. విపదాశాంతుత శశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శన ఓయస్యాత్ ఆ పునర్భవ దర్శన.
ఏమని మొక్కుతుందామే, కృష్ణ నా జీవితంలో సమస్యలు ఓడిన కోటరాని ఉంటుంది. పుట్టుక ముంచేది అనుభవించిందో మనం మొక్తం, అయ్యా అద్దు సార్ అయ్యా సార్ సార్ ఇంకెంత సార్ కొంచెం బ్రేక్ పెట్టుకొచ్చాం ఆమె ఉంటుంది. బ్రేక్ కాదు, హౌస్ అండ్ స్పీడ్ మేము అంటుంది. ఏంది కష్టాలు బాధలు విపదలు అంటుంది. విపద శాంతు శశ్వత రాని ఒకటే ఇంకోటి ఉందా మన డేరింగ్ మన పైకి ఎవరికి డేరింగ్ ఉంది? ఈ ప్రార్థన చేసేది ఎవరికి లేదు? ఎందుకు అట్లా ప్రార్థిస్తుంది? ఎందుకంటే మా జీవితంలో ఎప్పుడెప్పుడు సమస్యలు వచ్చినాయో అప్పుడప్పుడు మీరు మాతో పాటు ఉన్నారు. ఈ రోజు నా కొడుకులు చక్రవర్తి సమ్రాట్లు అయిపోయినరు, పృథ్వీని పరిపాలిస్తున్నారు, కానీ మీరు వెళ్ళిపోతున్నారు. ఏం లాభం? ఏం మైండ్ సెట్ ఉంది? ఏం సాంచనా సాంచ తేరసుడు? ఏం సాంచ తేరసుంది కొద్ది మారని చర్చి సాంచల విపద శాంతుత శశ్వత తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం అయ్యా. మీకు మీరు మాతో పాటు ఉన్నప్పుడు నిరంతరము మీ దర్శనమైంది. ఇంకా ఎవరైతే నిరంతరము మీ దర్శనం చేసుకుంటారో వాళ్లకు తిరిగి ఈ భౌతిక జగతం ఈ భౌతిక సంసారాన్ని దర్శనం చేసుకునే పరిస్థితి రాదు. అంటే ఏంటి, వాళ్ళు మళ్ళీ తిరిగి భూలోకంలో రారు. వాళ్ళు చక్కగా వైకుంఠం వెళ్తారు. నా అహం తిష్టామి వైకుంఠే, ఆ వైకుంఠం లేనివాడు మనం వైకుంఠం తీసుకెళ్తాడు. నతద్ భాషతే సూర్యో నా శశాంకు నా పావక యత్ గత్వా నా నివర్తంతే తద్ ధామ పరమం మమ. ఏమని చెప్తాడు, నా వైకుంఠ లోకంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఎలక్ట్రిసిటీ లేదు, పావక ఎట్లుంటుంది? ఇప్పుడు మనకు లైట్ లేకపోతే ఒప్పుకోవచ్చు, వెన్నెల ఉంటుంది, కానీ అమావాస్య రాత్రి కరెంట్ లేకపోతే ఏమిటి? ఇక్కడ కృష్ణ చెప్తుడు, నా లోకంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఎలక్ట్రిసిటీ విద్యుత్ కూడా లేదు, పావక కరెక్ట్ ఉంది, ప్రకాశవంతం. ఇది వైకుంఠ లోకం. యద్ గత్వా నా నివర్తంతే, ఒక్కసారి చేరుకున్న తర్వాత వాడు తిరిగి మళ్ళీ రాడు. కానీ ఎట్లా దర్శనం? భవతో దర్శనం అయ్యస్. కుంతిమారి అంటుంది, నాకు వైకుంఠం పోయడానికి ఈ కష్టాలు ఈ విపత్తులే టికెట్ అయితే నేను 100,000 లక్షల టికెట్ కొడతా. ఎందుకు? నాకు వైకుంఠం పోయింది. ఇప్పుడు మనకద ఆకలి అయితే రేటు చూస్తామా? గట్టిగా ఎండాకాలం మధ్యాహ్నం పూట బాగా దూపు భయంకర దప్పుంది. అప్పుడు వాటర్ షాప్ చూస్తాం బిస్లరీ, ఎంతకంటే 200 రూపాయ మేడం సార్, 200. ఇప్పుడు బ్యారెల్ ఇస్తావా? ఇప్పుడు బ్యారెల్ చేసాం అనుకో, నీది బ్యారెల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తావు? 200 ఎట్టన్నా కొంటావు తాగుతావు. ఎందుకు తెలుసు? దీని మీద జీతము ఆధారపడింది. అలాగే కుంతి మహారాణి మైండ్ సెట్ ఎట్లుంది? సమస్యలు ఇంకా కృష్ణస్ ప్రెజెన్స్. కృష్ణస్ ప్రెజెన్స్ మీన్స్ ముక్తి. నాకు కావాల్సింది ముక్తి. దానికోసము సమస్యలే, టికెట్ అయితే ధర అయితే నేను ఆ ధర పెట్టడానికి సిద్ధంగా. ఇటువంటి అద్భుతమైన శ్లోకాలు కుంతి మారుతుంది. కుంతి మారని ఇక చివరికి ఏమో చెప్తుంది, అద్భుతమైన శ్లోకం. గోప్యా దదే త్వయి కృతాగసి ధామ తావత్ యాతే దదాశ్రు కలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నినీయ భయభవనాయ స్థితస్య సోమా విమోయతి భిర్ అపి యత్ విభేతి. అంటుంది కృష్ణ, మీ వ్యక్తిత్వం మీరు చూస్తే నాకు ఏం అర్థమే తెలియదు. విమోయతి అంటుంది నేను విమోహన అవుతున్నా అంటే నాకు తెలుసుకోలేకపోతున్నా. ఎందుకు? ఎందుకంటే వ్యక్తిత్వం అద్భుతమైన వ్యక్తిత్వం ఉంది. ఎంత అద్భుతం అంటే, నేను చూశాను మిమ్మల్ని, మీరు చిన్న ఉన్నప్పుడు వెన్న దొంగలిస్తే వెన్నకుండా పగలగొడితే ఒకరోజు మీ అమ్మ చేతిలో బెత్తం పట్టుకొని మీ వెనకలు ఉడికినప్పుడు మీరేం చేస్తారు? 2 కళ్ళతో కరకమలతో పరి నుమ్ముకుంటారు. మీరు పరిగెత్తారు, ఆ కంటి నీరు మీ కళ్ళకి గారుతుంది. ఇంకా మీరు భయపడి ఆ బెత్తం మీరు చూసి భయపడి పారిపోతున్నారు. మనకు ఇందులో ఏముంది? అందరు పారిపోతారు, పిల్లలు అందరు పారిపోతారు కదా. కానీ కుంతిమారి ఏమంటుంది? యద్ బిభేతి స్వయం భయం. భయం మిమ్మల్ని చూసి భయపడి పారిపోతుంది. భయం
మిమ్మల్ని చూసి భయపడి పారిపోతుంది, ఇంకా మీరు మీ అమ్మ చేతుల బెత్తం చూసి పారిపోతారు. ఇది విమ్మోయతి, ఇది నువ్వు అర్థం, ఇది అద్భుతమైన చరిత్ర. కనుకనే క్రీస్తుని సంబంధం వచ్చిన తర్వాత భయం అన్నది ఉండదు. ఎందుకంటే భయం కృష్ణ ఎక్కడ ఉన్నాడు, భయం అని కృష్ణ ఉన్నాడు. ఏమిటది ఇప్పుడు దొంగలు కదా పడతాం ఇంట్లో దొంగలించడానికి, కానీ చూస్తారు గేమ్ ఎవరు పోలీసులు ఉన్నారు, అంతా దొంగలు పడి సెక్యూరిటీ ఫుల్ ఉంది, అది కూడా జెడ్ సెక్యూరిటీ అత్తారా చూస్తారా. అలాగే భయము కృష్ణుని చూసి భయపడి పారిపోతుంది. ఇంకా ఆ కృష్ణుడు యశోద మాత్రం చూసి ఆ చేతుల బెత్తం చూసి పారిపోతున్నాడు. కనుకనే చివరికి ఒకటే విషయం, ఈ బౌద్ధ యాక్చువల్లీ చెప్తాను ఆ విషయం చెప్తున్నాను, శ్లోకం తీసాను కానీ కృష్ణుడు ఏం చెప్తాడో చెప్తాను. నేను ఇన్నో ప్లాన్ చేసిన ఇది చెప్పాలని, ఈ భౌతిక జగతంలో మనం అందరం భయంతో కూడున్నాం, విఆర్ ఆల్ ఫియర్ఫుల్ అందరం. కానీ వాస్తవంగా ఎన్నో రకాల భయాలు ఉన్నాయి, కానీ అన్ని భయాలకు మూల కారణమైంది ఇది తెలుసుకోవాల్సింది. వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఫియర్? సైకెట్రీలో పెద్ద ఇది. ఇప్పుడు మొన్న ఎందుకు యాక్చువల్ ఈ విషయం ఎందుకు మనసులో చెప్తా అనుకున్నా, ఎందుకంటే మొన్న నాకు ఒక వ్యక్తి పిల్లలు వచ్చిండు, వచ్చిన ప్రభు టైం ఇరుగుతుంది మాట్లాడే యంగ్ పిల్లడు, గురుసం ప్రిపేర్ అవుతుండు 22-23 ఇయర్స్. కానీ నాకు ఇప్పుడు భయం భయం పంపి కొన్ని ట్యాబ్లెట్ ఇస్తున్నా ప్రభు, ఈ భయం తొలగిపోలేదు, కచ్చడెత్తుంది. అలాగే మనకు కూడా ఎన్నో రకాల భయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళకు ఏవ సొంపు వానికి ఉంది భయం ఉంది. కానీ ఒక సమానమైన భయం ఏముంది, మృత్యు భయం అందరికీ తప్పని భయం. కానీ అండర్స్టాండ్ ట్రీట్మెంట్ కంటే ముందు వాట్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఫియర్? అన్ని భయాలకు మూల కారణం ఏంది? ఇప్పుడు మీ ఇంట్లో చిన్న పాప ఉంది అనుకోరు, మీరు తీసుకుని వచ్చారు సత్సంగంలో కూర్చున్నారు, కూర్చుని కూర్చుని పన్నాడు సడన్గా కళ్ళు వేసేసరికి ఎందరో కూర్చున్నారు, కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళ పప్పా రాకపోతే ఇప్పుడు హాయి కూర్చుంటారు, సరే ప్రభుజీ క్లాస్ చెప్తున్నాడు విన్నామని ఏం విధాడు, ఫస్ట్ ఏడుస్తాడు, అల్లరి పెడతాడు, మమ్మీ కీకెత్తాడు, పప్పా కీకేస్తాడు. అర్థమైందా భయం కారణం ఏంది? కృష్ణుతో మన సంబంధం విడగొట్టుకోవడం, ఇది అన్ని భయాలకు మూల కారణం. ఫర్గెట్ఫుల్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ విత్ కృష్ణ, కృష్ణుతో మనం ఉన్న సంబంధాన్ని మరచిపోవడమే అన్ని భయాలను ఉద్భవిస్తుంది. సో కనుకనే అన్ని భయాలు తొలగిపోవాలంటే ఏం చేయాల్సింది? కృష్ణుతో సంబంధం. ఇప్పుడు మన చిన్న చిన్న పాపాలకు ఎప్పుడు భయం భయం ఉంటుంది, మమ్మీ పప్ప లేనంత వరకు. కానీ మమ్మీ పప్పతో పాటు ఉంటే వాళ్ళకు దేని భయం, ఎందుకు దేని భయం ఉంది వాళ్ళకు? ఎందుకంటే ఫుల్ నమ్మకం ఉంది, నాకు ఏది ఉన్నా నాకు ఏం అవసరం ఉన్నా ఎట్లా ఉన్నా ఏమున్నా కానీ మా మమ్మీ పప్ప ఇస్ దేర్ టేక్ కేర్ ఆఫ్ మీ, రక్షతి ఇది విశ్వాసం. సో ఆ విశ్వాసము సంబంధం లేదు అందుబాటులో ఉంటుంది. సో కనుకనే కృష్ణుతో సంబంధం చేసుకుంది, కృష్ణుతో సంబంధం చేసుకుని అన్ని భయాలు తొలగిపోతుంది. ఎందుకంటే కృష్ణుడు సంబంధం వేసుకుంటే ఆ నమ్మకం కలుగుతుంది. నమ్మకం ఎట్లా అవుతుంది? కేవలం సంబంధం అంటే ఈ సంబంధం అంటే తెలుసుకోవాల్సింది. నేను చెప్తున్నా స్టార్ట్ చేశాను, మనం అందరము ప్లాస్టిక్ చైరు సోఫా ఎందుకోసం? అలాగే కృష్ణు ఎందుకు పూజించాలి? కృష్ణుని ఎందుకు దీపారాధన? అండర్స్టాండ్ హూ కృష్ణ ఇస్. భయము అతన్ని చూసి భయపడి పారిపోతుంది. సో కనుక నా భయం తొలగాలంటే నువ్వు అతని పక్కన ఉండాలి. అట్లా పక్కుందనుకో భయం అందుబాటులో రాదు. తో కనుకనే కృష్ణుని తెలుసుకోండి, కృష్ణుతో సంబంధం చేసుకోండి. ఈ దీప ఆరాధన దానికోసం ఉంది, ఒక సంబంధం చేసుకోండి. ఇంకా శాశ్వత సంబంధం ఎట్లా చేసుకోవాల్సింది? ఆ కృష్ణ యొక్క నామం జపం ద్వారా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇది కృష్ణుతో యశోద మాత కృష్ణుని కట్టిపెట్టిన తాడుతోని మనం కృష్ణుని కట్టిపెట్టాల్సింది ఈ నామ జపంతో, ఈ హరే కృష్ణ మహామంత్రంతో.
ఈ కలియుగంలో కృష్ణుని కట్టిపెట్టే విధానము కట్టిపెట్టే తాడు ఇది కేవలము హరే కృష్ణ. సో కనుకనే మనం ఎంత హరే కృష్ణ జపం చేస్తామో అంత మనం కృష్ణుని కట్టిపెడతాము, అంతే మన సంబంధం అవుతుంది, అంతే మన భయం అన్నది. కనుకనే ఈ హరే కృష్ణ మహామంత్రము ఇది కేవలం ఒక శబ్దం కాకుండా ఇది సాక్షాత్ కృష్ణుడే. కృష్ణుని నామము ఇంకా కృష్ణుడు ఎలాంటి తేడా అన్నది. ఇప్పుడు ఈ సమావేశంలో ఇద్దరు ముగ్గురు దొంగలు ఉంటాయి, సడన్ గా పోలీస్ 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 అని అలెంటరు పారిపోతారు. పోలీస్ వచ్చింది ఇక్కడ లేడు, ఎందుకంటే పోలీస్ అనే శబ్దం వినేసరికి పోలీస్ అనే శబ్దము ఇంకా పోలీస్ ఇవి రెండు ఒకటి ఆపలేదు, భయం తీసుకుని పారిపోతున్నారు. అలాగే కృష్ణ ఇంకా కృష్ణుని నామము ఇందులో ఎలాంటి రెండు ఒకటి. సో కనుకని నామ జపం చేసేటప్పుడు ఏమవుతుంది, కృష్ణుడితో మన సంబంధం జరుగుతుంది. కనుకనే ఆ సంబంధము చేసుకోవడమే ఈ మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం. దీని నుంచి నేను దీని నుంచి నేను మిగతా అన్ని సంబంధాలు మధ్య వచ్చినాయి, మధ్యలో పెట్టి అన్ని సంబంధాలు నడమచ్చిన సంబంధాలు నడమని వదిలిపెట్టి, అదే మనం వదిలిపెడతాం వాళ్ళు వదిలిపెడతారు, కానీ వదిలిపెట్టి మాత్రం కానీ ఈ సంబంధము ఇది శాశ్వతము నిత్యమైన సంబంధం. సో కనుకనే అది నిత్యమైన సంబంధంని ఎట్లా తెలుసుకోవాలి, అది తెలుసుకోవాల్సింది. ఎట్లా తెలుసుకోవాలి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి జయ.